చెప్పులు మానేసినప్పటి నుంచి చెప్పులు కుట్టే వృత్తిలోనే ఉన్నాను. ఈ లెస్టర్ ఊళ్ళో స్థానిక బ్యాప్టిస్ట్ సంఘానికి కాపరిగా కూడా ఉన్నాను. ఈ చిన్న సంఘం అంటే నాకు చాలా ప్రేమ. కానీ ప్రపంచం అంతటిలో ఉన్న దేశాలంటే, ప్రజలంటే నా హృదయంలో గొప్ప భారాన్ని ఉంచాడు దేవుడు. వారి పద్ధతులు, ఆచారాలన్నింటినీ అవకాశం ఉన్నప్పుడల్లా అధ్యయనం చేశాను. ప్రపంచం నలుమూలలా దూరదూర ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం కోసం ఒక సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నాతోటి ఎన్నో సంవత్సరాల నుండి బ్రతిమిలాడుతూ వచ్చాను. గౌరవ సభ్యులంతా నిశ్శబ్దంగా ఉండాలి. పాస్టర్ కేరీ గారు, మీరు కానివ్వండి. ఇదిగో అంతా ఇక్కడ నా విచారణలో ఉంది. ఒక మిషన్ ప్రారంభించడానికి అప్పుడే నేను ప్రణాళిక తయారు చేశాను. ప్రపంచంలో ప్రస్తుతానికి తెలిసిన ప్రతి దేశం, దాని జనాభా, అక్కడి మతాలు, అలానే ఓ మిషనరీ స్థాపించడానికి అవసరమైన సమాచారం అంతా ఇక్కడే ఉంది. ఇదిగో ఇదే అది. ఇది ప్రణాళిక సరే, ఇంతకు దీని సారాంశం ఏమిటి? అది సమాజం. సమాజాల మధ్య పనిచేయటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని నా నమ్మకం. మన మనుగడ కోసం భూమి కావాలి. మనమంతా కలిసి సువార్త ప్రకటిస్తుండగా నా ఊహాపదంలో పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, అచ్చు ఆఫీసులు, ప్రతి స్థాయిలోనూ ప్రజలకు దేవుని వెలుగును ప్రసరించడం నేను చూస్తున్నాను. ఇది దేవుని పని. దేవుని నుండి గొప్పవాటిని ఆశిస్తూ ఆయన కోసం మనం గొప్పవాటిని చేపడదాం. అధ్యక్ష, నేను మాట్లాడొచ్చా? అధ్యక్ష, వీరు డాక్టర్ థామస్, ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రత్యేక వైద్య నిపుణులు. ఈ మధ్యనే కలకత్తా నుండి తిరిగి వచ్చారు. పెద్దలారా, పొలాల్లో పంట తెల్లబారింది. ఇంతకుముందు పంట కోతకు ఎప్పుడు ఇంత తయారుగా లేదు. అంటే పంటను కూల్చడానికి పనివారు అవసరం ఇంత ఎక్కువగా ఎప్పుడూ లేదు. మనం విస్మరించడానికి ఏమాత్రము వీలు లేని కర్తవ్యాన్ని దేవుడు మనకు అప్పగించారు. దేవుడే మనల్ని ఇలా పిలుస్తున్నాడని నిజంగా నేను నమ్మకపోతే నేను ఇలా అడిగుండేవాడే కాదు. ఆయన నిన్ను పిలుస్తుండొచ్చు, కానీ నన్ను మాత్రం ఆయన పిలవట్లేదే. భారతదేశానికి బయలుదేరతానని అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు? నెలల పాప నా కడుపులో పెరుగుతోంది. డోరతి గారు, కలకత్తా చాలా నాగరిక పట్టణం. నేను వైద్య నిపుణుడిగా అక్కడ ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. అదేమంత ప్రమాదకరమైన స్థలం కాదు. మనం కూడా డాక్టర్ థామస్ గారితో కలిసి పనిచేస్తాండాలి. ఇదే నా కలల సర్వస్వం. ఇదంతా కలేనండి, కల. ఏమో బాబు, నాకు మటుకు ఇదంత పీడ కల్లా ఉంది. నేను మాత్రం రానంటే రాను. డాలీ, ప్రపంచం అంతా నా సొంతం అయితే నీవు పిల్లలు నాతో ఉండడం కోసం అదంతా ఇచ్చేస్తా. కానీ నా విధి స్పష్టంగా ఉంది, నేను వెళ్ళి తీరాలి. రోరతి గారు, ఒకవేళ మీ సోదరి కిట్టు కూడా వచ్చిందనుకోండి, మరోసారి ఆలోచించండి. బంగాళాఖాతంలో గమ్యం చేరటానికి అపాయకరమైన 5 నెలల దీర్ఘకాలం గాలి తుఫానులతో సతమతమయ్యాం. చిట్ట చివరకు ఈ గొప్ప పనిలో చేరటానికి నా భార్య డోరతిని, ఆమె సోదరి కిట్టిని ఒప్పించాం. ప్రయాణంలో వాళ్ళిద్దరినీ ఓదార్చేందుకు, బెంగాలీ భాష నేర్చుకునేందుకు నేను చాలా సమయం గడిపాను. ఇప్పుడు చీకటి మాటున రహస్యంగా భారత తీరం చేరుకున్నాం. మేము ఏ పని కోసం పిలువబడ్డామో ఆ పని ప్రారంభించడానికి నేను ఇక ఆగలేకపోతున్నాను. నమస్కారం థామస్ గారు. బస్సు నువ్వు ఇక్కడే ఉన్నందుకు సంతోషం. కానీ మనం త్వరపడాలి, మనం కనబడకూడదు. ఇటు దయచేసి వెళ్ళారండి. లోపలికి రండి, మీరంతా లోపలికి రండి. మీ అందరికీ సుస్వాగతం. విలియం, నన్ను సరిగ్గా పరిచయం చేయని. ఈయన రామ్ రామ్ బసు, ఇండియాలో బెస్ట్ పండిట్. మీ అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈమె నా భార్య డోరతి, ఆమె సోదరి కిట్టి. వీళ్ళు నా కుమారులు పీటరు, ఫిలిక్స్. దేవుడు మిమ్మల్ని దీవించాడండి. పండిట్ అంటే ఏమిటి? పండిట్ అంటే చాలా విద్యావంతుడు. ఈయన నాకు బెంగాలీ నేర్పించాడు. పైగా ఈయనకి ఎన్నో భాషలు వచ్చు. మీ అందరికీ మా దేశానికి స్వాగతం. మీకు కూడానండి పీటర్ గారు. కాదు, పీటర్ కేరీ గారు అంటే సర్ అని అర్థం. అది సరే బస్సు, మమ్మల్ని కలకత్తాలో మా ఇంటికి చేర్చే మాటేమిటి? మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉంటే మంచిదని నా అభిప్రాయం.
అయ్యా, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ సమీపంలో గస్తీ తిరుగుతున్నారు, మిమ్మల్ని చూస్తారేమో. కనపడితే భయం ఎందుకు మనకి? ఇక్కడ మిషనరీ సేవను వారు నిషేధించారు. ఎందుకు? వాణిజ్యానికి మంచిది కాదు, స్థానికులు గొడవ చేస్తారు. సరే, ఇప్పుడేం చేద్దాం? ఏముంది, ఓ ముద్ద తిని శుభ్రంగా నిద్రపోదాం. వద్దు, కృతజ్ఞులం. ఓ అయ్యా, ఈయన నాకు చాలా మంచి స్నేహితుడు. భైరవ్, ఈయన భార్య ఆశ. ఓ, దయచేసి భోజనం చల్లారిపోనివ్వకండి. మీరు మాతో కలిసి భోంచేరా? మేము ముందే తినేసామండి. అంటే వాళ్ళు మనతో తినరని అర్థం. వారి కుల పద్ధతి ప్రకారం వారు విదేశీయులతో కలిసి తినడం నిషేధం. మనం ఒంటరాని వాళ్ళం. అది సరే, మనమంతా దేవుని దృష్టిలో సమానులం. అవును, కానీ అది మా ఆచారం అండి. వ్యర్థమైన ఆచారాల నుండి దేవుడే మనని కాపాడాలి. ఇలాంటివి నాకెంత మాత్రం అవసరం లేదు. లేదు లేదు డోరతి, నటనొద్దు. ఈ విషయం నేను తేల్చేస్తాను. మనం ఉన్నట్టుగానే దేవుడు మనల్ని వాడుకుంటాడు. సరే, మొత్తానికి నా కలల పట్టణం కలకత్తాకు మనం వచ్చేశాం. అపోస్తలుడు పౌలు మొట్టమొదటిసారి ఏథెన్స్ చూసినప్పుడు ఆయన ఆత్మ తనలో తాను ఉప్పొంగిపోయినట్టు నాకు అనుభూతి కలుగుతోంది. ప్రపంచం అంతటిలో చక్కని దేశాల్లో ఇదొకటి. కష్టజీవులతో నిండిన దేశం, భలే ఆసక్తి గల మాటకారులు, పొలాలు నిజంగా తెల్లబారి ఉన్నాయి. విలియం, ఊపిరి పీల్చుకో, మామూలుగా కనపడు. లేదు, నాకు అది అక్కర్లేదు. నమస్కారం. నమస్కారం అండి. అంతా క్షేమమేనా? బ్రహ్మాండం ఆహ్వానంతో మురిసిపోతున్నాం. నడవండి. అంతా బాగే కదా? బానే ఉన్నాం. వాళ్ళని ప్రోత్సహించకండి. క్షమించండి. మీ వెంట ఎవరైనా పంపారా? మేము బానే ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? పర్వాలేదు ఆఫీసర్, వాళ్ళు నాతోనే ఉన్నారు. కంపెనీ వైద్యుని థామస్ ని ఇంటి వద్ద సెలవు ముగించుకుని వచ్చాను. ఓ కోపిష్టి భర్తతో వాగ్వివాదం వచ్చినప్పుడు నేను మీ ఇద్దరిని కలిపి కొట్టాను కదూ. ఈ విషయం గవర్నర్ జనరల్ గారికి కూడా తెలియకూడదని మీ ఆశ అని జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ వచ్చేశాను గనుక నేను ఆయన కోసం చూడాలి. ఈ మంచి మనుషులను నేను జాగ్రత్తగా చూసుకుంటా, మీరు వదిలేయండి. నమస్కారం ఫ్లెచర్ గారు. నిజంగా గవర్నర్ జనరల్ మీకు తెలుసా? ఓ విధంగా అంతే. ఓ బూస్టన్ వద్ద కలిసాం. ఇంతకీ మనం దొంగతనంగా అభ్యతికులంగా కలకత్తా ప్రవేశిస్తున్నావా? లేదు డోరతి, ఒక రాయబారులుగా. మొత్తం సామాన్ అంతా ఇంట్లోకి తీసుకురండి. మా కోసం నువ్వు భోజనం తయారు చేస్తే బాగుంటుంది. ఓ మంచి మనిషి ఉన్నాడు, రావిలియం, అదంతా పని వాళ్ళు చూసుకుంటారులే. ఓ పక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన మెడలు నులిమేస్తుంటే ఇక్కడ కలకత్తాలో మన సమాజ నిర్మాణం ఎలా చేయగలం? ఒప్పుకుంటాను, మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇందులో కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఏమిటా లాభాలు? ఉదాహరణకు ఈ ఇల్లు. ఈ ఇల్లు, ఇది అసభ్యంగా ఉంది జాన్. మన పరిమిత ఆదాయంతో మనం దీన్ని ఎలా సమర్థించుకోగలం? పైగా ఈ పనివాళ్లంతా మనకు అనవసరం. నన్ను ఒక మాట చెప్పనిస్తే చెప్తా. మీరు చెప్పింది ఇండియాలో ఎన్నడూ నివసించిన వారి అభిప్రాయం. నేను ధైర్యంగా చెప్తున్నా, కానీ ఇదంతా మొత్తం ఎంత ఖరీదు ఉంటుంది? ఇంత పెద్ద భవంతిలో అరడజన మంది పనివాళ్లు మన కాళ్ళు చేతులు పడుతూ కనిపెట్టుకుంటే ప్రజలు మనల్ని అంగీకరిస్తారని అనుకుంటున్నారా? అయ్యగారే చపాతి. వద్దు, అక్కర్లేదు. ఇలా దయనీయంగా జీవిస్తే వాళ్ళంతా నిన్ను గౌరవిస్తారని అనుకుంటున్నావా? పేదరికంలో గౌరవం అంటూ ఏది లేదు. ఉండకపోవచ్చు, కానీ దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఓ సేవా సంస్థను ప్రారంభించాలనే ప్రణాళికతో ఇక్కడికి వచ్చాం. దానికి ఈ స్థలం ఎలా ఇముడుతుందో తెలియడం లేదు.
మన దగ్గర డబ్బు కూడా లేదు. సరే చూద్దాం. నా సౌకర్యాన్ని గుర్చిన విషయం కాదు. నేను ఇది మరీ విడ్డూరం జాన్. మనం బతుకుతున్న పద్ధతి చూస్తే కొద్ది రోజుల్లోనే డబ్బు అయిపోతుంది. నన్ను నమ్ము, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. మన అసలైన ప్రణాళిక విడిచిపెట్టకూడదని నేను భావిస్తున్నాను. కరుచూపుకు దగ్గరగా ఉన్నట్టే కష్టానికి దూరంగా ఉండాలి. ఒక నెల కూడా ఉండలేవు. ఓ తప్పకుండా ఉంటాను. అంతది అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకోవడానికి ముందుగా మన నిధుల్లో నుండి నేను నా వాటా తీసుకోవాల్సిందే. జాన్, మనం ఇక్కడ వీధుల్లోనూ గ్రామాల్లోనూ సువార్త ప్రకటించడానికే ఉన్నాం, అంతేకాని జైల్లోనూ భవంతుల్లో కాదు. ఇప్పుడు నేను ఆ పని చెయ్యాలి. ప్రభు ఆజ్ఞను నువ్వు గౌరవించదలుచుకోకపోతే నేను తప్పక చేస్తాను. నువ్వేం చేస్తావు? నా వాటా ఇచ్చేయమని నిన్ను అడగాలి జాన్. నిజానికి నేను కోరుకునేది అది కాదని దేవుడికి తెలుసు. సరే మంచిదే, నువ్వు అంత గట్టిగా అడుగుతున్నావు కాబట్టి తీసుకో. ఇవన్నీ ఎందుకు? అమ్మడానికి. ఏమనుకుంటున్నావు? మరి డబ్బెక్కడుంది? ఇదిగో, ఈ దేశంలో బతుకుండాలంటే ఎలాగో నీకు నిజంగా తెలియదు. నేను మాత్రం ఈ పద్ధతి ఎంచుకునేవాడే కాదు. నిజానికి ఇక్కడ విషయాలు ఎలా ఉంటాయో చెప్తాను చూడు. ఎంత కావాలి మీకు? 600. లేదు లేదు లేదు, 300 కంటే ఎక్కువైతే నాకు అక్కర్లేదు. ఇవన్నీ 300 చాలా తక్కువ. 300 కంటే ఎక్కువ నేను ఇవ్వలేనండి. ఏమంటున్నాడు? 300 ఇస్తానంటున్నాడు. నాకు తెలుసు వాడు 300 మాత్రమే ఇస్తాడు. ఇది ఇంగ్లాండ్ దేశం నుంచి తెచ్చిన మంచి సరుకు అని అతనితో చెప్పు. కానీ 450 అయితే మనం ఒప్పుకుందాం. చూడు, మంచి ఇంగ్లీష్ సరుకు, 450 కంటే తక్కువ అయితే మాకు గిట్టుబాటు కాదు. ఇంత మంచి నీకు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయా? అడుగు, ఆడు మా తమ్ముడు, ఆడు కత్తెరలు అమ్ముతున్నాడు. అడుగు, ఆడు మా బావమర్ది, ఆడు కత్తెరలు అమ్ముతున్నాడు. అది ఆ చివర అమ్ముతున్నాడే, ఆడు మా మేనల్లుడు, ఆడు కత్తెరలే అమ్ముతున్నాడు. ఇక్కడ చాలా మంది చాలా రకాల కత్తెరలు అమ్ముతున్నారు. అవన్నీ ఇంగ్లాండ్ నుంచి వచ్చినాయే. అవన్నీ వీటికంటే మంచివి. ఇక్కడ కత్తెరలు కత్తులు ఎంత విస్తారంగా దొరుకుతాయని నాకెలా తెలుస్తుంది? నువ్వు మాకు ఇలాంటి పని చేశావేంటి? మేము ఇప్పుడిప్పుడే ఇక్కడికి వచ్చాం, అప్పుడే సగం డబ్బు అయిపోయింది. నాకు మంచిదనిపించింది, చేశాను. ఈ శ్రేష్టమైన పని మా కర్తవ్యాన్ని అంతటినీ గజిబిచ్చేసి పారేసింది. నా కుటుంబం ఆకలితో మారుతుంటే సువార్తను ఎలా ప్రకటించాలి? నీ ఉద్దేశాల గురించి బహిరంగంగా నేను కేకవేను. చెడ్డవాళ్ళు ఈ విషయం వింటే నువ్వు కత్తెరలు అనకముందే మనం దేశాన్ని వదిలిపోతాం. సరే, అలాగైతే కత్తెరలు అని నేను అనను. నన్ను క్షమించు, మన వ్యత్యాసాలు పరిష్కరించుకునే మంచి మార్గం మనం వెతుకుదాం. అవును, తప్పనిసరిగా చూసుకోవాలి. సరే రండి. డాక్టర్ థామస్. ఫ్లెచర్ గారు, ఏం చేయమంటారు మీకోసం? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ తెచ్చాం. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. మీరు ఇంగ్లాండ్ దేశంలో 200 బాకీ ఎగ్గొట్టి దేశం వదిలొచ్చారని ఆరోపించబడింది. ఒట్టి మాటలే, నిజానికి. దయచేసి మీరు నాతో రండి. నన్ను తీసుకెళ్ళకండి, తర్వాత మీరే విచారిస్తారు. విచారించక విలియం, త్వరలోనే పరిష్కరిస్తాం. నిద్రలేపేశానా? లేదు, పర్వాలేదు. నేను బాగా అలసిపోయి వచ్చాను. ఈ రోజు నీకు ఎలా జరిగింది? అంత బాగాలేదు. ఏమైంది? లండన్ లో తీర్చలేకపోయిన అప్పుల కోసం జాన్ అరెస్ట్ అయ్యాడు. లాభాలకు అమ్మవచ్చు అనుకున్న పనికి మాలిన కత్తులు కత్తెరల కోసం మన డబ్బంతా అతను ఖర్చు చేసేవాడు. ఇప్పుడు ఏం జరగబోతోంది? నాకు తెలియదాన్ని. మనమేమో ఇక్కడ ఉండలేము. నేను బోధిస్తూ పట్టుబడితే
నన్ను కూడా అరెస్ట్ చేసి మన ఇంటికి ఓడెక్కిస్తారు. ఒకవేళ తప్పించుకున్నా ప్రస్తుతం మనకు మనంగా ఉన్నాం, కానీ అసలు మన ఏర్పాటది కాదు. ఇలా నేను అతని చిక్కుల్లో ఎలా పడ్డానో. ఉండండి, ఇదే అనుకుంటా. విలియం, మనం ఇక్కడ బ్రతకలేము. ఎలాగో అలా బ్రతకగలం, ఏం పర్లేదు. ఓ, నీవలా అనుకోవడం వీల్లేదు, ఇది క్షేమమా అని. మనం అంతా ముగించేటప్పటికి ఇదో పెద్ద భవంతి అవుతుంది, అలా చూస్తూ ఉండండి. రండి. ఇదిగో వచ్చేసాం. ఫెలిక్స్ కిటికీలు తెరు, పీటర్ అమ్మకు సహాయం చేయి, సంచులు పట్టుకో కిట్టి, నేను శుభ్రంగా తుడుస్తాను. పగలు వెలుతురులో ఈ మార్పులు చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? కలకత్తాలో ఇంతకంటే బాగుంటుంది కదా. కలకత్తాలో ఉండడం మనకు సాధ్యం కాదు. జాన్ బానే ఉంటున్నాడు. జాన్ మన డబ్బు, అతని డబ్బు కూడా ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదే గాని అతనికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. నాకు ఉన్నాయి కిట్టి, కాకపోతే అలాంటివే కాదు. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. మన ఇష్టాలు కుదర ఫెలిక్స్. కిట్టి, నువ్వు భోజనం తయారు చేయి, నేను జాబేస్ కి పాలు తాగిస్తాను. అన్నీ బాగానే జరుగుతాయి డాలి, కొంచెం వేచి చూడు. నమస్కారం అయ్యా. ఆ రండి. ఓ బస్సు, నిన్ను చూడటం సంతోషం, లోపలికి రా. నీ చీటీ అందిందయ్యా, కానీ మీరు ఇక్కడ నివాసం ఏమిటి? ఎందుకంటే మన తాహతు ఇంతే కనుక. ఇంగ్లీషు వాళ్ళు ఇలా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. మంచిది, ఒకవేళ ఇంకొన్ని మూఢాచారాలు మనం తీసేయచ్చు. బస్సు, మన భోజనం కోసం ధాన్యం పండించుకోవడానికి మనకు కొంత భూమి కావాలి, చూసి పెట్టగలవా? ప్రయత్నిస్తానండి, కానీ అలాంటి భూమి చెట్ల మీద పెరగదుగా. లేదు, నిజమే, కానీ నువ్వు ప్రయత్నించు. అలాగే. ఓ, మరో విషయం, నా బెంగాలీ భాష అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తావా? నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేను కానీ. ఆహా, నాకు చాలా సంతోషం అయ్యా. మంచిది, ఎప్పుడు మొదలు పెడదాం? ఇంతకంటే మంచి సమయం ఇంకొకటి లేదు. సోదర సోదరీలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి పేరు మీద ఇవాళ నేను ఇక్కడున్నాను. కొలతకు మించి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, దేవుడి గురించి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీ పేరేమిటి? విలియం కేరీ. సరే కేరీ గారు, నేననుకున్నట్లు నువ్వేమి చేయటం లేదనుకుంటా. నేను ఇంకా ప్రశ్నలు అడగకముందే మీరు ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. నేనేం చేయాలి? సువార్త ప్రకటించడానికి ఇక్కడున్నాను. నేను అలా చేస్తే నన్ను జైల్లో వేస్తారు లేదా దేశం పంపిస్తారు. ఇక్కడే ఉండటం దేవుని ఇష్టమని నీకంత గట్టిగా ఎలా తెలుసు? నాకు తెలియదు కిట్టి, నాలో పెరిగిపోయిన గట్టి నమ్మకం అది, అందుచేత దాన్ని విస్మరించలేను. కానీ దేవుడు విసర్జించిన ఈ స్థలం కంటే మరి ఎక్కడైనా ఆయన్ని సేవించవచ్చుగా. నా ప్రియమైన కిట్టి, నువ్వు చెప్తున్నది నాకు అర్థమైంది, కానీ ఆయన నన్ను ఇక్కడే ఉంచాడని నా విషయం. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని తేటగా తెలిసే వరకు నేను ఇక్కడే ఉండాలి. మంచిది, నీకేదైనా పని దొరకాలి, కుటుంబానికి భద్రత ఏర్పాటు చేయాలి, అది మనకు అవసరమని దేవునికి తెలుసు. నా పనిలో నా కుటుంబం నాతో ఏకీభవిస్తే చాలు, గొప్ప భారం తొలగిపోయినట్టే ఉంటుంది నాకు. నేను ఓ పరాయి దేశంలో ఉన్నాను, అనేక మంది మధ్య ఒంటరిగా ఉన్నాను. నాకు క్రైస్తవ స్నేహితులు ఎవ్వరూ లేరు. నేను పోషించవలసిన పెద్ద కుటుంబం ఉంది, వారి కనీస అవసరాలు తీర్చడం కూడా నాకు చాలా కష్టతరంగా ఉంది. దేవుని చిత్తాన్ని నేను ఇంత అపార్థం చేసుకున్నానా? ఈ బెండె వచ్చినప్పటి నుంచి డోరతి కొడుకులు అందరూ జిగట విరేచనాలతో బాధపడుతున్నారు.
ప్రియ దేవ, నాకు జరుగుతున్న దేవుటి, కొన్నిసార్లు బ్రతుకు మీదనే నాకు విరక్తి కలుగుతోంది. డోరతి, ఏం చేస్తున్నావు అక్కడ? రోజంతా పడక మీద ఉండలేనుగా. కానీ నీకు బాలేదుగా, విశ్రాంతి తీసుకో. మరి పనులు ఎవరు చేస్తారు? నేనున్నానుగా. ఆహా, పూలు ఎరడకంటే మంచి పని ఏమి చేయడలేదు నువ్వు. వాటితోనైనా ఈ స్థలం కళకళలాడుతుంది. అంతకన్నా ఇల్లు శుభ్రం చేసి బట్టలు ఎదిగితే బాగుంటుంది. అలా అనటం బాగాలేదు. అవన్నీ నేను చేస్తున్నాను నీకు తెలుసుగా. వంట మాట ఏమిటి? భోజనాలు వాటతో తయారు కావు. ఇంట్లో భోజన పదార్థాలు ఏవి లేవు. స్థలం చిన్నది, ఎక్కడ చూసినా మురికి, అందరూ అనారోగ్యంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అది నా తప్పే కాబోలు. చేయగలిగిందంతా చేస్తున్నాను. భోజనం లేకుండా ఈ గుంటలో ఎందుకుంటున్నామో వీలేం నడగరాదు. ఆయన మనల్ని ఇక్కడ తెచ్చాడు. తీసుకున్నా వద్దు, మనం అలా అనుకోకూడదు. పీటర్, వద్దమ్మా, నా మాట విను పద. కేరీ గారు. ఆశ, గుడ్ మార్నింగ్. నమస్కారం అయ్యా, నేను మీ ఇంటికే వస్తున్నాను. పీటర్, బాగున్నావా? మా తోటలో ఉంచి కొన్ని కాయగూరలు తెచ్చాను. మీ ఆవిడకి ఇష్టం అనుకుంటా? వద్దొద్దు, నేను తీసుకోలేను. అయ్యగారు, మీ ఆవిడ మీ పిల్లలు తినకపోతే వారు జబ్బు పడిపోతారు. కానీ మీకు కావాలి కదా. గోల్డ్ ఉన్నాయి, ఇవి మీకు అవసరం. చాలా దయ చూపిస్తున్నారు, ఏమనాలో తెలియడం లేదు. ఏమీ లేదు, మీకెప్పుడు స్వాగతమే. ఇదిగో పీటర్, ఇది నీకు. కొంచెం తీపి, ప్రొద్దున్నే చేశాను. ధర్మం మీద ఆధారపడాల్సి వస్తే బానే ఉంటుంది. ఓ ప్రియా, మన కష్టార్జితమైనా స్నేహితుల కష్టార్జితమైనా అది మనకు దేవుడిచ్చిందే, మనం కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. ఇది చాలా దీనంగా ఉంది. తండ్రి, దయగల మీ బహుమతుల కోసం వందనాలు. నీ మేలును బట్టి మేము సంతోషిస్తూ మీ సేవలో కొనసాగుదాం గాక. ఆమెన్. ఆమెన్. మీ కుటుంబాన్ని గురించి నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించడం మంచిది. తిట్టి, మనందరి మంచిని నేను కోరుకోవడం లేదంటావు? కుటుంబం దరిద్రంలోనే బతకాలని, తర్వాత భోజనం ఎక్కడదో తెలియని పరిస్థితిని ఏ తండ్రన్నా కోరుకుంటాడా? మనం ఇలాంటి మురికి వాటిలో ఎందుకు బ్రతకాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే నా సొంత సౌఖ్యాన్ని చూసుకోవడం కాదు, ఎక్కడ సేవ చేయాలని దేవుడు కోరతాడో అక్కడే ఉండాలి. అయితే నీ ఒక్కడి సుఖం కోసమే కాదు, నీకు ఒక కుటుంబం ఉందిగా. శత్రుభోజనం మింగటం ఎప్పుడూ సులభం కాదు. ఇతరులు అందులో భాగం పుచ్చుకోవాలంటే నీవు రెండుసార్లు ఆలోచించడం మంచిది. దాన్ని ఆపుచేయండి, దయచేసి ఆపుచేయండి. ఆపండి, 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 దయచేసి ఆపుచేయండి. ఆపండి, దయచేసి, దయచేసి నన్ను ఆపకండి, దాన్ని ఆపుచేయనివ్వండి. ఆపండి, ఆపండి, అయ్యయ్యో, ఆపండి, 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 యేసుక్రీస్తు నామమున దాన్ని ఆపుచేయండి. ఆపండి, ఆపండి, ఆపుచేయండి. అయ్యయ్యో, ప్రియమైన దేవ, ఇంగ్లాండ్ నుండి చేసిన సుదీర్ఘ ప్రయాణంలోనూ, ఇక్కడ ఈ మూడు నెలల్లోనూ
ఇండియా ప్రజలకు పరిచర్య చేసే ఈ బాధ్యత కోసం అన్ని విధాలా నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. కానీ ఇవాళ నేను చూసిన దానికి ఏదీ నన్ను సిద్ధం చేయలేకపోయింది. ఇది వాస్తవం. ఒక యువతి తన భర్త చితి మీద తనను తాను సజీవంగా కాల్చేసుకుంది. ఈ ప్రజలను ఇంత భయంకరమైన పరికి నడిపించే భయం, మూఢాచారం నుండి విడుదల చేసే తాళాన్ని దేవా దయచేసి నాకిప్పు. అలానే క్రీస్తులో ఉన్న ప్రేమ, స్వతంత్రాన్ని వారికి చెప్పాలి. విలియం, నీవు త్వరగా వస్తే మంచిది. ఏమిటిది? నాకు తెలీదు, సందేహం లేదు, ఏదో భయంకరమైన రోగం. ఇప్పుడే మాట్లాడకు, కొన్ని నీళ్లు బట్ట తీసురా. ఊరుకో ఊరుకో, పర్వాలేదు, పావులు లేవు. వాటి వినకుండా ఉండాల్సింది, లేదు అలా జరగని పను. ఊరుకో, ఇది చాలు విలియం, నీవు ఆమెను ఇంగ్లాండ్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు కాదు కిట్టి, మా అందరికి నువ్వు చేస్తుందేమిటో ఎప్పుడు చూస్తావు. కిట్టి, ఇది సమయము కాదు, స్థలము కాదు. ఇంకెప్పుడు ఆ సమయం, మనమంతా ఎప్పుడో చస్తాం. ఇంకేం చేయాలో నాకు తెలియదు. డాలి పరిస్థితి బాగాలేదు. ఆమెకు మళ్లీ ఆరోగ్యం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థించడం మాత్రమే నేను చేయగలిగింది. ఇక్కడి నుండి నేను ఎక్కడికి వెళ్ళాలి? మమ్మల్ని ఈ దేశానికి తీసుకొచ్చిన ఆ దర్శనం పునరుద్ధరించబడితే ఎంత బాగుండు. అయ్యా అయ్యా, నాకు వరుసకు సోదరుడు, అతని ద్వారా ఒక గొప్ప సంగతి విన్నాను. సుందరవనాలలో ఒక బంగ్లాతో పాటు సేద్యానికి పనికొచ్చే కొంత భూమి ఉందిట. సరైన వ్యక్తి దొరికితే అద్దె లేకుండానే ఉచితంగా దొరుకుతుందిట. అయ్యా, మీరే ఆ బంగ్లాకు సరైన వ్యక్తి అని నా నమ్మకం. అయ్యా, ఇది ఖచ్చితంగా ఆ దేవుడిచ్చిన వరమే. బస్సు ధన్యుడవయ్యా. అవును, ఎవరైనా నివాసం ఉంటున్నారా ఇక్కడ? ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన షార్ట్ గారు ఉంటున్నారు. ఏమిటి? ఆయన త్వరలోనే వచ్చేస్తారు. కేరీ గారు, ఈ బంగ్లా ఖాళీగా లేదట. ఏమిటి? అవును, ఈ ఇల్లు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడైన షార్ట్ గారిదట. ప్రస్తుతం ఆయన ఇక్కడ లేరట. ఇప్పుడేమిటి? మనం ఏం చేస్తాం ఇప్పుడు? నిజంగా నిజంగా నాకు తెలియాలి. మన్నించండి, నేనేమైనా సాయం చేయనా? నా పేరు చార్లెస్ షార్ట్. విలియం కేరీ అండి, వీళ్ళు నా కుటుంబం. మీరేనా ఈ బంగ్లాలో ఉండే షార్ట్ గారు? అవును, ఉప్పు విభాగంలో ఉన్నాను. ఈవేళ ఇంగ్లీష్ వాళ్ళని ఎవరిని కలుస్తాను అనుకోలేదు. మేము మిషనరీ కుటుంబం అండి, ఈ బంగ్లా ఖాళీగా ఉందని అనుకున్నాము. మేము దీనిలో ఉండొచ్చు అని మాకు గట్టిగా తెలిసింది. ఆహా, మంచిది. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ కంపెనీ వారు ఒప్పుకోలేదు. చూడండి, నాకు చాలా గదులున్నాయి, కొన్నాళ్ల పాటు మీరు నాతో ఉండొచ్చు. చీకటి పడుతుంది, త్వరగా కానివ్వండి, నేను కూడా మీ సామాన్లు తెస్తాను. నన్ను సాయం చేయనివ్వండి. వందనాలు. లోపలికి రండి. ఓ, వందనాలు హోరీ.
అయితే మీరు మిషనరీ అన్నమాట కేరీ గారు? అవును, బాప్టిస్ట్ మిషన్ నుంచి మొదటి వాడిని. మంచిదే, ఇక్కడ మనుషులు ఎక్కువ మంది లేరు, పోతే మీరు పెద్ద పుల్లలనే మార్చాలి. పులులా? అవును, గత సంవత్సరం 20 మంది వారిచే చంపబడ్డారు, అందుకే ఇంతమంది మనుషులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేశారు. అయితే అదేం సమస్య కాదు. సరే, మీరు ఇక్కడున్నారు, ఏం చేయబోతున్నారు? మంచిది, నాకు కొంచెం భూమి ఇవ్వబడింది, దాన్ని నేను సాగు చేయాలనుకుంటున్నాను. అయితే నా నిజమైన కర్తవ్యం సువార్త ప్రకటించడం. ఇక్కడ ఎక్కువ మంది మనుషులు లేరన్నారుగా. ఓ, వాళ్ళు తిరిగి వస్తారు, ఎప్పుడు అలానే చేస్తారు. చూడండి, మీ పథకాలను గురించి కంపెనీ వారికి ఒక్క మాట కూడా చెప్పను. నేను మతాశక్తి కలవాడిని కాను, నన్ను మీ గురిగా పెట్టుకోకండి. ఒప్పుకున్నాను. మంచిది, మీ ఇల్లు ఎక్కడ కట్టాలో, తోట ఎక్కడ వేయాలో రేపు మనం నిర్ణయించవచ్చు. ఇప్పుడు మార్కెట్టి ఈ పండును మీకు ఇవ్వనా? అంత పనికిమాలిన దాని పొగ నువ్వు ఎలా పీల్చగలవు? దోమల బాధ నీకా నాకా? నేనే వాటికి ఇంత ఆకర్షణగా ఎందుకున్నానో నాకు తెలియదు. నేను ఊహించగలను అనుకుంటా. ఎంత అందమైన సూర్యాస్తమయం. సరిగ్గా అదే నేను కిట్టితో చెప్తున్నాను. చాలా మంది స్థానికులు తిరిగి వస్తున్నట్టుగా కనపడడం లేదు చార్లెస్. మీకు పులులంటే దయ్యాలంటే భయం లేదని తెలిస్తే చాలా మంది వస్తారు. అలాగే అనుకుంటా, ఒక మిషనరీగా నేను ప్రజలకు ప్రబోధం చేయాలి తెలుసుగా. అన్నట్టు కంపెనీ వారికి నేను ఎలా చెప్పాలన్న సందిగ్ధం తీరిపోతుంది. అన్నట్టు ఇంతకుముందే ఇది మీకు వచ్చింది. నిజానికి నువ్వు ఆ పని చేయక్కర్లేదు, సునీల్ అదంతా చేస్తాడు. సరేలే, పాత అలవాట్లంత తెలిగా పోవు. అయితే సరదాగా కాసేపు నడవటం నా పాత అలవాటు. నువ్వు వస్తావా? మంచిది, పని అయిపోయింది. ఇంకాసేపటి వరకు డోరితికి నాతో పని ఉండదు, కనుక వస్తాను. ఇండియా నీకు నచ్చిందా? పర్వాలేదు, కాకపోతే ఇంత కష్టంగా ఉంటుందని ముందే తెలిస్తే నేను వచ్చేదని కాదు. అయితే ఎందుకు వచ్చావు? డాలీ కోసం. నేను లేకుండా ఆమె రాదు, ఆమె కుటుంబం విడిపోవడం ఇష్టం లేదు. చివరికి డాక్టర్ థామస్ గారు నన్ను ఒప్పించారు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. పైగా మేము అక్రమంగా ఈ దేశంలో ప్రవేశించినట్టు తెలుసుకున్నాం. విలియం కు కావాల్సిందంత బోధ చేయటమే. కంపెనీకి ఒకే విషయంలో శ్రద్ధ, మిషనరీలు స్థానికులను తొందర పెడితే వాణిజ్యానికి దెబ్బ. ఇంత మారుమూల ప్రదేశానికి రావడం నాకు ఇష్టం లేదు, కానీ వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాకు కూడా. ఇక్కడ బాగుంది, భద్రంగా ఉన్నట్టుంది. నువ్వు సాహసాలు చేయనంత వరకు. ఇదిగో, ఇది లేకుండా నేను కూడా అట్టే దూరంగా పోను. పెద్ద పుల్లే కాదు, పాములు కూడా ఉన్నాయి. ఓ చాలే, పర్వాలేదులే, నిన్ను నేను చూసుకుంటాను. ఏది ఎక్కడ? అక్కడుంది. మంచిది అబ్బాయిలు, మీకు భయం లేదు. పదండి, వెళ్దాం. నాకు తెలుసు మీరు భయపడుతున్నారు, సాధారణంగా పెద్ద పిల్లలు మనుషుల మీద పడదు. ఆ మాట చనిపోయిన 20 మందితోనే చెప్పు. చూడు డోరతి, ఇది నిన్న నాకు జాన్ పంపించాడు. ఎక్కడ, జైలునుండా? క్షమాపణ అడుగుతున్నాడు. నా ప్రియ సోదరా, నాకు తెలుసు నీ విషయంలో నేను ఎంత నిర్లక్ష్యం చేశానో.
క్షమించమని మాత్రమే నేను అడగగలను. మరోసారి ప్రారంభించే అవకాశం ఇవ్వు. టైం కాకముందు కాదు, అతనికి ఏం కావాలి? ఓ నీలుమందు ఫ్యాక్టరీలో మేనేజర్ ఉద్యోగం అతనికి ఇస్తామన్నారు. సంవత్సరానికి 250 పౌండ్లు. ఓ, అది ఇంకా ఉందనే అనుకుందాం. ఆయన యజమాని నాకు అలాంటి ఉద్యోగమే ఇస్తానన్నాడు ముదనబత్తిలో. ముదనబత్తిక? అసలు నీలిమంది అంటే ఏమిటో నీకు తెలుసా? నువ్వు ఒక మిషనరీవి, ఫ్యాక్టరీ మేనేజర్ కాదు. నేను నేర్చుకోవాలి, కనీసం నాకు అక్కడ ఒక సంఘం సిద్ధంగా ఉంటుందిగా. నీకు జీతం కూడా ఉంటుంది, భద్రత కూడా. ఇంకా ఎన్నిసార్లు ఇలా తిరగాలి? ఒకవేళ ఇది దేవుడే పంపించాడేమో డాలి. లాభాలను కూడా ఒక్కసారి ఆలోచించు. కానీ మనం ఇక్కడికి వచ్చి 3 వారాలే. ఓ కిట్టి, తర్వాత ఏమిటి? కిట్టినా? ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఈరోజు నన్ను పెళ్లి చేసుకోమని కిట్టిని అడిగాను. ఆమె ఒప్పుకొని నన్ను సత్కరించింది. చార్లెస్, కిట్టి మీకు నా శుభాకాంక్షలు. అయితే మీరు ముదనబత్తి వెళ్తే కిట్టి మీతో ఉండదు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఓ కిట్టి. ఒకవేళ ఇప్పుడు చివరికి స్థిరపడిపోవచ్చు. ఇంతకాలంగా నా రోజులు భారంతో మబ్బులు పట్టినట్టు గడిచాయి. కానీ ఇప్పుడు భయంకర తుఫానులో చిక్కుపడి గుడ్డలంతా నీళ్లు కారుతూ చిట్ట చివరికి మబ్బులు విడిపోవడం ప్రారంభమైన ఆకాశాన్ని తేరిపార చూస్తున్న ఓ ప్రయాణికుల్లా ఉన్నాను. ఇక్కడ వాళ్లకు భద్రత ఉంది, పైగా నీకు సహాయం చేయడంలో వాళ్ళు సంతోషిస్తున్నారు. నీవు కూడా కొంచెం బాగున్నావు తెలుసు, కానీ మన మధ్య కిట్టి లేదు. అవును ప్రియా, నాకు తెలుసు. యేసు మనం సత్యం తెలుసుకుంటామని, ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పినప్పుడు మూఢాచారాలకు ఆచారాలకు మనం బానిసలం కాకుండా స్వతంత్రులం అవుతామని ఆయన చెప్పారు. ఆయన ఏం చెప్పారు? మనం సత్యం తెలుసుకుంటామని, ఆ సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుందని చెప్పినప్పుడు మూఢాచారాలకు ఆచారాలకు మనం బానిసలం కాకుండా స్వతంత్రులం అవుతామని ఆయన చెప్పాడు. అర్థమైందిగా? ఈ స్వతంత్రం మీకు కావాలంటే మీతో కలిసి మిమ్మల్ని దీవించగల దేవుడికి ప్రార్థన చేస్తాను. బస్సు వాళ్ళు జవాబు లేదే. అలవాటైన కొద్దీ మీరు చెప్పేది వారు బాగా గ్రహించగలుగుతారండి. అంటే ఇప్పుడు బాగా మాట్లాడడం లేదా? మీకది చాలా కష్టం. మీరు జయించాల్సిన ఆచారాలు చాలా ఉన్నాయండి. నిన్ను ఒకటి అడగాలనుకున్నాను. నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు ఒక శవదహనం చూసాను. అందులో చనిపోయిన వారి భార్య కూడా కాల్చివేయబడింది. అదొక ఆచారం, దాన్ని సతీ అంటాం. ఎందుకు ఇలా చేస్తారు? వారిని బలవంతం చేస్తారా? అందరూ కాదు. జీవితం ఓ చక్రం లాంటిదని, చనిపోయాక తిరిగి పుడతారని హిందూ నమ్మకం. అది చాలా గట్టి నమ్మకం. ఈ జీవితంలో అటువంటి గొప్ప త్యాగం మంచి పునర్జన్మనిస్తుందని వారి పూర్తి విశ్వాసం. బాధ లేక చావు వలన కలిగే భయం కన్నా ఈ నమ్మకం బలంగా ఉంటుంది. అయితే ఆ స్త్రీ పడుచుదైనా ఆ కుటుంబం ఒప్పుకుంటుందా? దానికోసమే ఎదురుచూస్తారు. ఈ ఆచారాన్ని పాటించకపోతే ఆ కుటుంబం మొత్తానికి ఆ స్త్రీ అవమానం తెచ్చినట్టు. ఈ ఆచారాన్ని ఎప్పుడూ పాటిస్తారా? లేదు, ఎప్పుడు కాదు. కుటుంబం మీద, వారి భక్తి మీద అది ఆధారపడి ఉంటుంది. కానీ హిందూ శాస్త్రాల్లో ఇలా ఆజ్ఞాపించబడలేదుగా. లేదు, కానీ ఇది ఆచారం. చాలా మందికి శాస్త్రాలు లేవు, బెంగాలీ భాషలో అసలే లేవు. మంచిది, అలాగైతే శాస్త్రాలు
సువార్త కూడా బెంగాలీ భాషలో మనం వారికి ఇవ్వాలి. అప్పుడు వారు ఈ సతి అనేది మతపరమైన విధి కాదని వారి శాస్త్రాల్లోనే చూస్తారు. త్వరగా రావాలి పీటర్కి. ఏమైంది? వీడికి చాలా జ్వరంగా ఉంది. మనం ఏం చెయ్యాలి? నాకెలా తెలుస్తుంది? జానికి తెలుస్తుంది, అలానే కిట్టికి. దేవా, దయచేసి మా చిన్నబాబు ప్రాణం తీసుకోవద్దు. యేసు ప్రభు నామమున. విలియం, విలియం, నువ్వు త్వరగా రావాలి, ఎవరికి కైపోతుంది. అచ్చు, ఏం చేయాలి? అచ్చు, మనం చేయగలిగినంత చేశావు. వాడు ప్రభువు చేతిలో ఉన్నాడు. క్రూర మరణం, పైగా క్రూర సంప్రదాయం. దీంతో నా సొంత ప్రియకుమారుణ్ణి నేనే భూస్థాపన చేయాల్సి వచ్చింది. భారతీయులు కులం పోతుందని భయపడతారు. నా ప్రియమైన బిడ్డ మృతదేహాన్ని ముట్టుకుంటే వారు వెలివేయబడతారు. ఇది చాలా గొప్ప శిక్ష, కానీ దానికి నేను వారిని నిందించలేను. కానీ వారిని పట్టి పీడిస్తున్న ఈ దురాచారాలంటే నాకెంతో అసహ్యం. అది మాకివ్వండి, మేము దానిని మోస్తామయ్యా. అయ్యా, మాకియండి అయ్యా దాన్ని, మేము మోస్తామయ్యా. నా ప్రియ కుమారుడు పీటర్ ప్రాణు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ఆమెన్. ఇప్పుడు నువ్వు వాడిని విడిచిపెట్టాలి. ప్రియమైన దేవా, నీ చిత్తాన్ని నేను అంత తప్పుగా చదివానా? ఇండియాలో ఉండడం, ప్రయోగాలు, సాహసాలు చేయాలని బాల్యదశలో కన్న కలలను ఆచరణలో పెట్టడమేనా? క్రీస్తువారి ఆజ్ఞ అనే వంకతో నా సొంత కోరికలను న్యాయసమ్మతం చేసుకోవడానికే ప్రయత్నించానా? నేను ఎంతో ప్రేమిస్తున్న వారి మీద ఇంత బాధను తెచ్చిపెట్టిన మనిషిని ఎంత దౌర్భాగ్యుణ్ణి. అయినప్పటికీ ఆచారాలనే చీకటిలో, దురాచారాలలో జీవిస్తున్న లక్షలాది మందిని నా మనసులోంచి తీసివేయలేను. వాటన్నింటినీ క్రీస్తు వెలుగు మాత్రమే తరిమివేయగలదు. ఇతరులను ప్రేమిస్తున్నామని చెప్పి వారి క్షేమాన్ని కోరకుండా ఎలా ఉండగలం? క్రీస్తు వెలుగును గూర్చి ప్రతి గ్రామస్థుడు తన సొంత భాషలో తాను చదువుకోవలసిన హక్కు కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవా, ఇందుకా నీవు నన్నిక్కడికి తీసుకొచ్చావు?
ఈ గ్రామస్తులకు వారి సొంత భాషలో నీ వాక్కుని ఇచ్చి దానిని చదవటం నేర్పించేందుకేనా? డోరతి, వెళ్ళిపోవాలి అనుకున్నందుకు లేక దేవుని సందేహించినందుకు నిన్ను నేను నిందించలేను. దేవుని గూర్చిన రుజువు లేనప్పుడు శ్రమల మధ్య విశ్వాసం కలిగి ఉండటం నాకు సులభం కాదు. ఇవన్నీ ఇలా ఉన్నా మనం నమ్మాలి, మనకు విశ్వాసం ఉండాలి. ఇంత జరిగినా నేను మాత్రం ఆయన్నే నమ్ముతాను, ఎందుకంటే ఒక ఆశయం కోసం నేను ఇక్కడున్నానని నాకు తెలుసు. మనం ఇండియా ఎలా విడిచిపెడతాం? భయం, మూఢాచారం ద్వారా తమ భర్తల చితి మీద వేలాది మంది స్త్రీలు చనిపోతున్నారు. ఒకవైపున వారు ఎడతగని చీకట్లో బతుకుతుంటే మన గాఢాంధకారపు గడియలో కూడా నేను వారిని విడిచిపెట్టలేను. ఆ చీకటిని దేవుని ప్రేమ వెలుగు తరిమివేసే వరకు నేను ఎప్పటికీ ఇండియా విడిచిపెట్టలేను. అందుకే నేను ఇక్కడున్నాను డాలి. కారు చీకట్లో కాంతిరేఖ వెలిగించడానికి. కేరీ గారు ఎక్కడ? అదిగో అక్కడున్నారు. వందనాలు. విలియం కేరీ గారా? అవునండి. నేను విలియం వార్డన్ అండి. మీతో చేరడానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చాను. ఇంగ్లాండ్ నుంచి వచ్చారా మీరు? మీరు నిజంగా మీరు నన్ను సొసైటీ వారు పంపించారు. మీకు వారి శుభాకాంక్షలు. దేవుడికి వందనాలు. నిజంగా ఈ రోజు కోసం నేను ఎంతో ప్రార్థించాను. దేవుడికి వందనాలు. మీ వృత్తి ఏమిటి? నేను ప్రింటింగ్ బాగా తెలిసిన వాడిని. ప్రింటింగా? నా దగ్గర కొత్త నిబంధన మొత్తం నీకోసం కాచుకునుంది. ప్రమాదకరమైన ఫ్రెంచ్ గూఢచారులకు నేను ఇక్కడ ఆశ్రయిస్తున్నానని నిందిస్తున్నాడు లార్డ్ విల్లస్ని. వాళ్లను ప్రశ్నించి వాళ్ల వివరాలు తెలియజేయాల్సిందిగా నాకు ఆజ్ఞ ఇవ్వండి సార్. మంచిది. ఇండియాలో ఎక్కువ భాగం ఈస్ట్ ఇండియా వారి స్వాధీనంలో ఉన్నప్పటికీ నీవు నిలబడ్డది ఇప్పుడు డానిష్ వారి భూమి. బ్రిటన్ వారి ఆధిపత్యంలో ఉన్న నేల మీద సిరంపూర్ వెలుపల ఎలాంటి ఉల్లంఘన జరిగినా వారిని ప్రభువుల స్వాధీనంలో ఉంచాల్సి వస్తుంది. డానిష్ సామ్రాజ్య కాపుదలలో ఉన్న వారిని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. ఈ మతబోధకులు ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చని మా ప్రభువుల అభిప్రాయం. అవతల యూరప్ లో విసిగిపోయిన నెపోలియన్ దృష్టి ఇప్పుడు ఇండియా మీద ఉండొచ్చు. అంచేత ఇలా కొత్తగా వస్తున్న వారు ఫ్రెంచ్ గూఢాచారులు కాదని వారికి నమ్మకం కలగాలి. మంచిది ఫ్లెచర్ గారు, మీ మనస్సుకు నెమ్మది కలగటానికి మా పేపిస్ట్ ప్రీస్టులను మీకు చేస్తాను. వారిలో ఒక సభ్యుడు వార్డు గారు ప్రస్తుతం లేరు, స్నేహితుడిని దర్శించడానికి వెళ్లారు. మిగతా వాళ్ళు ఉన్నారు. వీరు శ్రీ జాషువా మార్చ్మేన్, వారి భార్య హన్నా. బాప్టిస్ట్ మిషనరీలుగా ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. పేపిస్టులు కారు. మిగతా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. బహుశా వాళ్లను వారి పిల్లలను మీరు తర్వాత కలుసుకుంటారా? లేదండి, అదంత అవసరం లేదు. కానీ ఇలాంటి మిషనరీ కార్యకలాపాలు స్థానిక ఆచారాలకు వ్యతిరేకంగా ఉంటాయి, కనుక అది పౌర సమస్యలు సృష్టించే కంపెనీ అవుతుంది. వాణిజ్య హక్కులు, అత్యధిక లాభాలు మాత్రమే మీ కంపెనీకి కావాలంటారా? అయితే ఇక్కడ ఏమి దొరుకుతోందో అది డెన్మార్క్ రాజుగారికి కావాలి, కనుక ఆయనకు మాత్రమే నేను జవాబుదారి. అంతేగాని బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాదు. అయితే నీవు నిజంగా ప్రింటర్వా? 15 ఏళ్లుగా అదే నా పని. నీవు వచ్చి ఇక్కడే స్థిరపడాలి. నాకు చిన్న ప్రెస్ ఉంది, నీవు దాన్ని ప్రారంభించచ్చు. అలానే మీ సహచరులు ఉపాధ్యాయులు అన్నావు కదా, వాళ్ళు పాఠశాల ప్రారంభించారు. కంపెనీ వారు మనల్ని శరంపూర్ నుండి బయటకు వెళ్ళనివ్వరు. నేను రహస్యంగా బయటకు వెళ్ళాను, నీవు కూడా మాతో చేరాలి. డానిష్ వారి సహాయంతో మనం ఏమి సాధించగలమో ఆలోచించుకో. అలాగే, ఆశగానే ఉంది. కానీ నా భార్య ఆమె ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడికి వచ్చినందుకు చాలా మూల్యం చెల్లించింది. పద, ఆమె ఎప్పుడు ఇలానే ఉంటుందా? కొన్ని రోజులు అలాగే ఉంటుంది. ఆమె బానే ఉంది, మిగిలిన వాళ్ళు వాళ్ళంతా మాతో ఉన్న స్త్రీలే. ఆమెను ప్రేమిస్తారు, నీకు పిల్లలకు కావలసిన సహాయం చేస్తారు. కానీ ఆమె త్యాగం సాధించింది ఏమిటి?
సొసైటీ వారు కూడా నేను మిషనరీగా ఉండడం కంటే వ్యాపారస్తునిగా ఉండడమే ఎక్కువగా ఆశగా ఉందని అనుకుంటున్నాను. ప్రభువు దగ్గరికి జనం వస్తున్నారనే మాట వాళ్ళు వినాలనుకుంటున్నట్లున్నారు. కానీ సరిగ్గా వాళ్ళు అలా చేయడం లేదు. అది నిన్ను బాధిస్తుందా? ఒకవేళ నా పిలుపును నేను తప్పిపోయానేమో అని బాధిస్తుంది. నేను బోధించడం ద్వారా సాధించలేకపోయానేమో, ఎందుకంటే నేను రాయబడ్డ వాక్కు మీద ఎక్కువగా గమనం ఉంచాల్సింది. బహుశా నేను నాటేవాడినే కానీ కోసేవాడిని కానేమో. ఎంతో మంది బానిసత్వంలో బతుకుతున్నారు. మనకు అర్థం కాని దానికి సంఖ్యలు వేయబడ్డాం. మనకు తెలిసిన దానికే సంఖ్యలు వేయబడ్డాం. తెలివి తక్కువతనానికి, మూఢాచారానికి మనం సంఖ్యలు వేయబడ్డాం. దేవుడు క్షమించుగాక. సాంప్రదాయానికి సంఖ్యలు వేయబడ్డాం. మనుష్యులు గొలుసులతో బలహీనలు అవుతున్నారు. చిన్నపిల్లలు గంగా నదిలో బలవుతున్నారు. స్త్రీలేమో వారి భర్తల చితి మీద చనిపోతున్నారు. ఇదంతా సంప్రదాయం పేరు మీద అయినప్పటికీ వాళ్ళని స్వతంత్రులను చేయడానికి కావాల్సిందే మన దగ్గరుంది దేవుని వాక్కు. వారి సొంత భాషలో గనక దాన్ని మనం ఇవ్వగలిగితే ఆలోచించు వీల్. ఇక్కడ మీ రాక నాకెంతో బలాన్ని ఇస్తోంది. ఇదంతా చక్కగా జరుగుతుంది. ఇది నీకు తెలుసా బిల్, ఒకప్పుడు నేను నశించాను కానీ ఇప్పుడు దొరికాను. గుడ్డివాడను కానీ ఇప్పుడు చూస్తున్నాను. ఒక నెల సమయంలో దేవుని చిత్తమైతే మనమంతా కలిసి శరంపూర్లో ఉంటాం. ఈవేళ హుగ్లీ మహానది గట్టు మీద ఉన్న చిన్న డానిష్ సెటిల్మెంట్ శరంపూర్ చేరుకున్నాము. చాలా కాలంగా గట్టిగా పాతుకున్న దర్శనం చిట్ట చివరికి ఇప్పుడు దాని మొలకలను పగటి వెలుగులోకి తీసుకొస్తుందని ధైర్యంగా ఆశిస్తున్నాను. ప్రియమైన దేవా, అలాగే జరగనిపు. మీరు సాధించారు. అలసట దుమ్ము, కానీ క్షేమంగా వచ్చాం. రండి, మీ అందరికీ స్వాగతం. లోపల మీ గదులు సిద్ధం. మొక్కలు జాగ్రత్త. జాష్వా, హన్నా, విలియం, డోర్ది వాళ్ళ పిల్లలు. శరంపూర్కు స్వాగతం. కృతజ్ఞతలు జాష్వా. హన్నాకు కూడా మీరు డోరతిని కలవాలి. స్వాగతం. మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. జాష్వా అన్నాలు బ్రిస్టల్ నుండి వచ్చిన టీచర్లు. వారు మనకు అవసరం. ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టాలని మీ బట్టలు కొన్ని పారేశారని మేము విన్నాము. సరే, మీరు నవ్వచ్చు, కానీ రాక్స్బర్గ్ గారు వారి వృక్షశాస్త్ర తోటల కోసం సంతోషిస్తారు. పోయిన వారం వారిని కలుసుకుని మీరు తోటమలి అని చెప్పాను. కొన్ని దుంపలను వారు నాకు ఇస్తారని ఆశ. వాటితో నిజమైన ఇంగ్లీష్ తోట తయారు చేయొచ్చు. లేకపోతే డానిష్ తోట. కల్నల్ బైగారు లేకపోతే మనకి ఇల్లు దొరికేది కాదు. డానిష్ గవర్నర్ గారా, ఘనమైన స్నేహితుడా అని ఆహ్వానిస్తూ రాశారు. అవునాయన మంచి మనిషి. మన కోసం ఒక గుడిని కట్టించి స్కూల్ కోసం కొంత స్థలం కూడా ఇస్తానన్నాడు. ఆహా, ఎంత మంచిది. ఇప్పుడు నేను రాసుకోవచ్చు, అనువాదం చేయొచ్చు, తోట పని కూడా. జాష్వా, నీవు బోధించగలవని విన్నాను. సరే విల్, నీవేమో ప్రెస్ పని చూసుకో. బెంగాలీ నిబంధన గురించి ఆలోచించు. హన్నా, నీవు స్కూల్ ప్రారంభించాలి. మనం నమ్మకంగా నాటితే దేవుడే దాన్ని కోతకు తెస్తాడు. మనం సంపాదించింది కుప్పగా వేద్దాం, ప్రెస్ కూడా లాభాలు తెస్తుంది. మరి స్కూల్ మాట, తమ పిల్లల చదువు కోసం డబ్బు చెల్లించడానికి సంతోషపడే ఇంగ్లీష్ తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. ఈ ఆరేళ్ల కాలంలో మనం ఎలా గడిపామో ఊహించగలరా? నేనేమో దేవుడు మనల్ని వదిలేశాడేమో అనే భయంతో, లేక ఆయన పిలుపును తప్పుగా విన్నానేమో అని తలంచాను. మనం ఇలా శ్రమలు ఎందుకు అనుభవించామో నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రం మనకు దూరంగా లేడని నాకు తెలుసు. ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది. ఇక్కడ శరంపూర్లో మనం దాన్ని తెలుసుకుందాం మీ ఆలోచనలు ఆసక్తి ద్వారా. ఇవి మీకు కావాలంటే తీసుకోండి. కృతజ్ఞుణ్ణి కల్నల్ గారు, మీరు చాలా దయగలవారు. ఓ, మరో అతిథిని మీకు పరిచయం చేస్తాను, లేడీ చార్లెట్. వీరి చిన్న కాలనీ వ్యవహారాల్లో సాయం చేస్తుంటారు. విలియం వార్డ్ గారు. సంతోషం. వార్డ్ గారు. విలియం కేరీ గారు. సంతోషం. స్వాగతం కేరీ గారు. పెద్ద మనుషులకు శిరంపూర్కు స్వాగతం. వందనాలు. అయిచేయండి. కేరీ గారు, మీకు ఇక్కడ ఆనందంగా ఉందనుకుంటాను.
నేను బ్రిటిష్ వారి కలకత్తాలోని గొప్పలతో పోల్చలేననుకోండి. ఓ లేడీ చార్లెట్ గారు, సువార్త ప్రకటించడానికి అవకాశాలు ఇవ్వని కాలనీ కంటే అవకాశాలు ఇచ్చే కాలనీ అంటే ఎక్కువ ఆకర్షణీయం. ఇంగ్లండ్ లో మీరు చెప్పులు కుట్టేవారని విన్నాను కేరీ గారు. అంత గొప్ప పని వాణి కాదండి, చాలా మటుకు బాగు చేయడమే నా పని. చార్లెట్, ఈ వార్డు గారు గొప్ప ప్రింటర్. వీరు నెలకొల్పాలనుకున్న ప్రింటింగ్ షాప్ ను గురించి ఇంతకు ముందే మేము మాట్లాడుకున్నాం. ప్రింటింగ్ పని అంటే నాకు చాలా సరదా వార్డు గారు. ప్రెస్ పని ప్రారంభం కాగానే మీరు వచ్చి దాని పని చూడాలి. అది నాకు చాలా ఇష్టం. మీకు బాగా కావాల్సింది ఏమిటి వార్డు గారు? కేరీ గారి వద్ద ఎలాగూ ప్రెస్ ఉంది కాబట్టి ఇక మాకు కావాల్సిందల్లా సిరా, కాగితం, టైపులు. అచ్చులు సొంతంగా మీరే చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వాటి కోసం కలకత్తాలో ఒక వ్యాపారిని మీకు పరిచయం చేస్తాను. ముందుగా డానిష్ పాస్పోర్ట్లు తెప్పిస్తాను. వందనాలు కళ్ళన్ గారు. దేవుడి కాపుదల, డానిష్ ప్రభుత్వ కాపుదల రెండూ మీకున్నాయి. నేను అనుకున్నాను నువ్వు ఇక్కడుంటావని. కాసేపు నడుస్తావా? తల్లిదండ్రులు వాడి పిల్లలను స్కూల్లో విడిచిపెడుతూ ఉంటే జాష్వా బయట నుండి చూస్తున్నాడు. ఇండియాలోని ఆడపిల్లల స్కూల్ ఒకటి తెరవాలనుకుంటున్నాము. ఓ పెద్ద మనిషిని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బ్రిస్టల్లో మేం పాఠాలు చెప్పేవాళ్ళం, మీరంతా వచ్చారని విన్నాం. కానీ నువ్వు రావాలనుకున్నావు? అవును, దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు. నీకేం బాగుంది? నీకు రాయటం చదవటం వచ్చు, జాషువా పనిలో నువ్వు కూడా ఉండొచ్చు. అయితే నీ ఆదర్శమే నేను రావటానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నేను ఇంగ్లాండ్ వదిలినప్పుడు తెలిసిన వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పాను. ఇప్పుడు మాట్లాడడానికి నా సోదరి కూడా లేదో. నీ సోదరిగా నేనుంటాను దూరతి. ఆయన మెడకు నేను ఒక గుద్దుబండిని అయ్యాను. కాదు, విలియం నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతా చేయజారిపోతుంది. రేపటి గురించి తెలిస్తే అంతా సొంచం. ఆయన నన్ను ప్రేమించడు అన్నా, నాకు తెలుసు ఆయన నన్ను ప్రేమించడు. కేరీ, పని నేర్చుకుంటున్న వాడిని ఈ పనులు చూసుకోవడానికి పెట్టడం మంచిదైంది. ఎవరది? ఓ కుర్రాడు, వాడి పేరు ఫీలిక్స్ కేరీ. వాడు ఒక గొప్ప ప్రింటర్ కావాలనుకుంటున్నాడు. నిజంగానా? వాడు ఏం చేస్తున్నాడు? కొత్తగా పని నేర్చుకున్నాడు. మొదట్లో ఏం చేస్తాడు? అదే గదంతా తుడవడం, మిషన్ పాలిష్ చేయడం, అంతే కదా. మీరు కేరీ గారు? మీరు వార్డు గారు కదూ? అవునవును, గుడ్ మార్నింగ్. కేరీ గారు, మీ సాహస కార్యాలని మీ తోటి వారిని కూడా నేను గమనిస్తూ ఉన్నాను. మీరు అక్రమంగా భారతదేశంలో ప్రవేశించడమే కాకుండా ప్రబోధాలు చేస్తూ గ్రామస్తులు మారుస్తున్నారు. అవును, నేను ప్రబోధాలు చేస్తున్నానని సరిగ్గా చెప్పారు. అది చట్టానికి విరుద్ధం కేరీ గారు. కానీ సమస్త దేశాలకు సువార్త ప్రకటించమని చెప్పిన క్రీస్తు వారి ఆజ్ఞకు విధేయుణ్ణి. ఇక్కడ చట్టం వెలసిలి ప్రభువుల వారిదే. ఇక్కడ అక్రమంగా ప్రవేశించిన వారు స్థానికులకు తెలియని పర్యాయ బోధనలు చేస్తూ వారిని కలవరపెట్టడం ఒప్పుకోరు. ఇక్కడ మేము కేవలం, మీరు మాత్రం అనుమతి లేకుండా అక్రమ కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నారు. మీరిద్దరూ నాతో రావాల్సిందే. అలా అయితే మేము సిరంపూర్ వాసులం, వెల్లస్లీ ప్రభువుల అధికారం కింద లేము. కానీ ఇది కలకత్తా నగరం, సిరంపూర్ కాదు. ఇదిగో ఇది డానిష్ పాస్పోర్ట్. నేను గ్రహించిన దాంట్లో తప్పలేకపోతే మాకు డానిష్ ప్రభుత్వం భద్రతను ఇస్తుంది. జాగ్రత్తగా నడవండి కేరీ గారు, చాలా జాగ్రత్తగా నడవండి. అంత కూడా
వీల్ ఏం జరిగింది? అది డాలి, ఆమె పరిస్థితి అలా ఉంది. ఆమెను ఇంకెక్కడైనా అయితే ఇంకా బాగా చూస్తారనిపించడం లేదా? ఏమంటున్నావు? నేను ఆమెను ఎక్కడైనా చేర్పించాలా? అది ఓ ప్రేమ కార్యం అవుతుంది. నేను డాలీని పెళ్లి చేసుకున్నప్పుడు వ్యాధి అందు ఆరోగ్య మందు నేను ఆమెను ప్రేమిస్తానని చెప్పాను. అది మరణం వరకు మన బాధ్యత పరాయి వాళ్ళకి అప్పగించడం ద్వారా నేను ఆమెను ఎక్కువగా ప్రేమిస్తానా? లేదు, నేను ఎప్పటికీ డాలీకి దూరంగా ఉండలేను. ప్రతి నెల స్థలాలకు గిరాకీ పెరుగుతున్నంత కాలం అది ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఇంగ్లీష్ స్కూల్స్ లో సంఖ్య పెరుగుతున్నంత వరకు ఆ ఫీజులు స్థానిక పాఠశాల నిధిగా కొనసాగుతూనే ఉంటుంది. అవును జాష్వా, ఇది నీకు ఇష్టమేనా? అవును ఇష్టమే. స్థానిక అమ్మాయిల కోసం ఒక స్కూల్ పెడితే వారు తప్పకుండా వస్తారు. తమ కుమార్తెలు చదవటం రాయటం నేర్చుకోవటం వారి తల్లిదండ్రులకు ఇష్టమని నేననుకోను. క్షమించండి, నా కుమారుడు నిష్ని మీ బళ్ళో చేర్చాలని వచ్చాను. లోపలికి రండి. నేను బొస్సు గారి స్నేహితురాల్ని. కేరీ గారు కలకత్తాలో ఉన్నప్పుడు వారు కూడా మాకు తెలుసు. మీ నిష్ని ఇక్కడ ఉంచితే వారు సంతోషిస్తారు. వందనాలు అమ్మగారు. నీకు ఒక కూతురుగానే ఉందా? హా, దానికి ఆరేళ్లు. ఆడపిల్లల కోసం మేము స్కూల్ పెడితే వస్తుందా? నాకు తెలియదు అమ్మగారు. అది కులం పోగొట్టుకుంటుందని తండ్రి విచారపడతాడేమో. క్షమించండి. విలియం, మీ ఇద్దరికి పరిచయం ఉందనుకుంటాను. ఆశ, నీవిక్కడేం చేస్తున్నావు? బస్సు గారు నా భర్తకి ఇక్కడ ఉద్యోగం చూశారు. అది అద్భుతం. ఎంతకాలానికి నిన్ను చూశాను? నా కుమారుడు నిషి. నిషి, నమస్తే. నమస్కారం. మా కుర్రాళ్ళు వచ్చే వరకు ఉండు, నువ్వు వాళ్ళని గుర్తుపట్టలేవు. పీటర్ గురించి విన్నప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. అది మీకు దారుణమైన అనుభవం. అవును, కేరీ అమ్మగారికి మరీ దారుణం. ఆమె దాన్ని చెడుగా తీసుకుంది. వందనాలు. స్కూల్స్ పెద్దబోతున్నాయి. నేనేమో కొత్త భాషలు నేర్చుకోవడంలో తెలిపి లేకుండా కష్టపడుతున్నాను. ఆ భాషలోకి అనువాదం కూడా చేస్తున్నాను. అచ్చు ఆఫీస్ ఇప్పటికీ దాని అవసరాలన్నీ తీర్చుకుంటోంది. త్వరలోనే భారతీయులకు వారి సొంత గొప్ప వాంగ్మయాన్ని, దేవుని వాక్యాన్ని మేము ఇవ్వగలుగుతాం. చూడు విలియం, చూడు. ఏమిటిది వాట్? మనం సాధించాం వాట్, ఇంతకాలానికి మనం సాధించాం. కొన్ని సరిదిద్దాల్సిన ఉన్నాయి. నేను అనుమతి లేకుండా ప్రవేశించలేదు కదా? లేదు, ఇది చాలా గొప్ప సందర్భం. చూడు, మన బెంగాలీ కొత్త నిబంధన. ఓ, ఎంత అద్భుతం! మీకెంత గొప్ప కళ ఉంది. అవి దేవుడిచ్చిన వరాలు, ఆయనే వాటిని వాడుకుంటాడు. ఇప్పుడు నీకు ఇదంతా చూపిస్తాను. ఇక్కడ నువ్వు చూస్తున్న కాగితం, సిరా, టైపులు ఇవన్నీ ఇక్కడ సిరంపూర్లోనే తయారయ్యాయి. ఎంత గొప్ప విషయం! మీరు ఇంత అచ్చు వేస్తున్నారా? ఈ ప్రెస్ మన సేవంతటికి గుండెకాయ వంటిది. ఇన్ని భాషలతో ఇది ఒక పెంతకోస్తలా ఉంది. ఇవి బాగా అందంగా ఉన్నాయి. మేమిక్కడ కొత్త భాషలు కనిపెడుతున్నామని, లేఖనాలు అచ్చు వేస్తున్నామని ఇంగ్లాండ్ లో నిందిస్తున్నారు. అలాంటి తెలుగు తక్కువతనాన్ని మీరు విస్మరించాలి. మిషనరీలు ఏం సాధిస్తున్నారో అర్థం చేసుకోవడం వారు ప్రారంభించలేదు కూడాను. సరే, ఇదిగో వీరు నా మిషనరీలు. వారిని ఉపయోగించుకోవడం కోసం ప్రభువునే నమ్ముతున్నాను. విలియం, చూడడం బాగుంది.
ఎలా ఉన్నావు? పోయినసారి మనం కలిసినప్పటి కంటే దీనిన్నయ్యానా? ఒకసారి చూడండి కృష్ణ, చేయి లేపగలవా? లేదండి. నీ భుజం తొలగింది, దాన్ని మళ్ళీ దాని స్థానంలో నిలబెట్టాలంటే చాలా బాధాకరం, నీకు తెలుసా? తెలుసు. గట్టిగా పట్టుకో, లాగుతాను. అది కొంచెంసేపు నొప్పి పెడుతుంది కానీ బాగైపోతుంది. వందనాలండి, మీ మంచితనాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. ఆయన మన ఇద్దరిని దీవిస్తాడు, మన మంచితనాన్ని బట్టి కాదు. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన కుమారుడు మన కొరకు చనిపోయాడు కనుక. ఆ మాట నేను ఇదివరకు విన్నాను, కానీ దేవుని కుమారుడు చనిపోవటం అవమానకరం కదా. కృష్ణ, దేవునికి నీ మీద ఉన్న ప్రేమను బట్టి నువ్వు ఆయనకు చాలా ప్రశస్తమైన వాడని రుజువవుతోంది. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో, మరో 2 రోజుల తర్వాత చూస్తాను. పోనీ కేంద్రానికి వచ్చి కలుస్తావా? అలాగేనండి. కృష్ణ, నువ్వు చదవగలవా? వస్తుందండి, చదవగలను. అలా అయితే ఈ పుస్తకం తీసుకో, ఇది మత్తయి గారి సువార్త. శాశ్వతంగా యేసుతో కలిసి జీవించగలిగినట్లు యేసు బాధించబడి చంపబడి కూడా ఎంత గొప్ప విజయం సాధించాడో ఈ పుస్తకం చెబుతుంది. వందనాలండి, ఇది నా కుటుంబానికి చదివినిపిస్తా. యేసు ఎలుగెత్తి పెద్ద శబ్దంతో కేక వేసి తన ఆత్మను అప్పగించెను. అప్పుడు శతాధిపతి, ఆయనతో కూడా అక్కడ యేసును చూస్తున్న వారు భూకంపాన్ని, ఆ జరిగిన సంగతుల్ని చూసి ఎంతో భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని అన్నారు. ఆయన నిజంగా దేవుని కుమారుడైతే తనను ఎందుకలా చంపనిచ్చాడు? ఆయన నిజానికి ఏమై ఉన్నాడో అది రుజువు చేయడానికి దేవుడు ఆయనను మరలా బ్రతికించాడని అది చెబుతుంది. మారుమనసు పొందిన మనుషులలో ఆయన ఆత్మ నివసిస్తాడని కూడా అది చెబుతుంది. కృష్ణపాల్, విష్ణు లేక శివుడు లాంటి ఆత్మలు మనలో నివసిస్తాయని నేను ఎన్నడూ వినలేదు. అయితే మనమంతా క్షమాపణ వేడుకోవాలని దాని అర్థమన్నమాట. ఏడేళ్ల పాటు నేను వేచి ఉన్నాను. ఇప్పుడు మనకు సోదరుడు కృష్ణ ఉన్నాడు, ఫలించిన పంటలో మొదటివాడు. విశ్వాసుల సహవాసానికి నీకు స్వాగతం. వందనాలు. నాకు చాలా సంతోషంగా ఉంది, నా కళ్ళు తెరిపించినందుకు వందనాలు. నీ కళ్ళు తెరిచిన వాడు, క్షమించిన వాడు దేవుడే సుమా. అవునండి. కృష్ణ, నువ్వు ఇక్కడ ఉండడం మంచిదైంది. నేను రేపు వెళ్లిపోవాలి, అయితే నా ప్రార్థనలు నీతో ఉంటాయి. చాలా వందనాలు డాక్టర్ గారు. మా భోజన సహవాసంలో పాలు పంచుకో. సరే, అది నాకు ఇష్టమే. అంటే ఏమిటో నీకు తెలుసుగా. నేను కులాన్ని పోగొట్టుకున్నానని వారంటారు. దేవుని దృష్టిలో మనమంతా సమానమే. కులభేదం, జాతి భేదం మాకేమీ లేదు. అందుచేత మనం భోజనం చేసి ఆనందిద్దాం. వందనాలు. నమ్మక ద్రోహి, బయటకు రా! విడిచిపెట్టండి, ఆమె ఏమీ చేయలేదుగా. అమ్మా, వద్దు వద్దు, కొట్టకండి, వద్దు కొట్టకండి, వద్దు, నన్ను పోనివ్వండి, వద్దు కొట్టకండి, ఆయన కొట్టకండి. దీనంతటికీ కారకులు ఎవరు? ఈ మనిషి నమ్మక ద్రోహి. ఇతడు నమ్మక ద్రోహి. అయితే ఇతని నేరం ఏమిటి? ఇతడు ఇంగ్లీష్ మిషనరీలతో కలిసి భోజనం చేసి కులాన్ని భంగం చేశాడు. ఈ ప్రాంతం అంతా డానిష్ ప్రభుత్వ కాపుదలలో ఉంది. ఇతడు నా స్నేహితులతో కలిసి భోజనం చేస్తే ఇతడు నమ్మక ద్రోహి ఎలా అవుతాడు? అయ్యా, ఇది మా పద్ధతి. ఎవరైనా సరే క్రైస్తవులుగా మారి విదేశీయులతో భోజనం చేస్తే వాళ్లను కులం నుండి వేరు చేస్తాం. ఇతనికి కానీ ఇతని కుటుంబానికి కానీ హాని చేయకూడదని ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే నాకు జవాబుదారి. వెళ్ళండి, ఇళ్ళకు వెళ్ళండి. మీకేం కాలేదుగా? మీకేం జరగలేదుగా? అవును, కొంచెం మాట ఒకటి మరి. అవును, బానే ఉంది. కృష్ణపాల్, మన యేసుక్రీస్తు ప్రభువులో నీకు విశ్వాసముందని ఒప్పుకున్నావు.
కనుక నీ కోరిక మేరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నేను నీకు బాప్తిజం ఇస్తున్నాను. కృష్ణ, ఈ నీళ్లలో పవిత్రత ఏదీ లేదని నీకు తెలుసు. నిన్ను శుద్ధునిగా చేసిన అద్భుతంలోనే అంతా ఉంది. అవునండి, నా భార్య నా కుటుంబం కూడా బాప్తిజం తీసుకోవాలని నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు, కానీ నీవు అతన్ని నమ్మాలి. అలాగేనయ్యా. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు మనందరినీ దీవిస్తాడు. పదండి, మా సహవాసంలోనికి స్వాగతం. నీ విషయం నాకు చాలా సంతోషం. స్నేహితుడా, నీ కులకట్లు తెగిపోయాయి. స్వాగతం. అవునయ్యా. స్వాగతం. దేవుడు దీవించుగాక. ఆ భగవంతుడు నీకు మేలు చేయగాక కృష్ణ. వందనాలు. భగవంతుడు మేలు చేయగాక. వందనాలు. శుభాకాంక్షలు. వందనం. నాకు సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. భైరవు, నువ్వు ఇక్కడ ఉండడం మాకు సంతోషం. అవునండి, నేను కూడా యేసును గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అలా అయితే ఆయన నీ హృదయంలో పనిచేయటం మొదలైంది. ఏడు సంవత్సరాలైంది. చిట్ట చివరికి బెంగాలీలో కొత్త నిబంధన ప్రకారం సంవత్సరాల పాటు నాటటం, మొలకలు ఎదుగుటకు కనిపెట్టడం జరిగింది. చూడండి, ఇండియా సోదరులు బాప్టిజం తీసుకున్నారు, ఇంకొందరు త్వరలోనే తీసుకుంటారు. బెంగాలీ లేఖనాలు, పాఠశాలలు, పేదలు రోగుల మధ్య పరిచర్య, దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆయన కృప వల్ల కోత ప్రారంభమైంది. అంతా వినండి, యేసు అనే ఓ మనిషి ఇండియాలో నూతన సంఘాన్ని కట్టే అవకాశాల దృష్ట్యా కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసేందుకు స్త్రీ పురుషులకు శిక్షణ కోసం ఇంకా పాఠశాలలు మేము కడుతున్నాం. అదిగో అక్కడేనా? సరిగ్గా అక్కడే ఆ నీటి మడుగు అవతల చూడు, అది సరిగ్గా ఇలా ఉంటుంది. ఇది అద్భుతం. పాఠశాల కట్టడం పూర్తయ్యాక నువ్వు వచ్చి చూడాలి. వందనాలు. అప్పుడే మీరు ఇంత సాధించారు. చాలా మంది సహాయంతో. విలియం, నువ్వు రావాలి. డోరతి, క్షమించండి. నన్ను వింటున్నావా డాలి? డాలి, 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 నన్ను క్షమించు డాలి. నేను పునరుత్థానము జీవము అని ప్రభువు అన్నాడు. నా యందు విశ్వాసముంచువారు చనిపోయినను అతడు తిరిగి బ్రతుకును. సోదరి డోరతి యొక్క మృతదేహాన్ని మట్టికి మట్టిగాను, ఆమె ఆత్మను సర్వశక్తిగల దేవునికి అప్పగిస్తున్నాను. ఆమె శాంతియుతంగా విశ్రాంతి నందుగాక. నిత్య వెలుగు ఆమెపై ప్రకాశించునుగాక. మట్టికి మట్టిగాను, దుమ్ముకు ధూళిగాను అప్పగిస్తున్నాం. ప్రభు ఇస్తాడు, ప్రభువే తీసుకుంటాడు. ప్రభువు నామము స్తుతి నందునుగాక. ఆమెన్. ఇంతే, ఇక మీరు వెళ్ళొచ్చు. నమస్తే. మళ్ళీ రేపు కలుసుకుందాం. మీ వస్తువులన్నీ ఇక్కడే పెట్టండి. ఇక్కడే. ఆశా. నమస్తే అమ్మగారు. అమ్మగారు, నా భర్తతో మాట్లాడానమ్మా. మా కూతుర్ని కూడా బడికి పంపడానికి ఆయన ఒప్పుకున్నారమ్మా. అద్భుతం. సోమవారం నుండి ఆడపిల్లల తరగతి, అప్పుడు తెస్తావా? అలాగేనమ్మా. భైరవ్ ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. ఈవేళ మధ్యాహ్నం కృష్ణతో కలిసి ఆయన బైబిల్ చదివాడు. ఆయన బాప్తిజం తీసుకోవాలని కృష్ణ చెప్తున్నాడు. మరి నీ సంగతి ఏమిటి ఆశా? నువ్వేమంటావు? నాకు తెలియదమ్మా, ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది.
గుడ్ మార్నింగ్ కేరీ గారు, మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఫ్లెచర్ గారు, వందనాలు మీ దయకి. చాలా చిన్న పరిశ్రమ, చెయ్యాల్సిన చాలా ఉంది. తర్జుమాలన్నింటినీ అర్చువేయాలి. వార్డు గారు లేరు, ఆ పని కూడా నేనే చెయ్యాలి. పని చేసుకుంటే ఏమనుకోరుగా? అబ్బేబే, అలాంటిదేమీ లేదు. వందనాలు. మీరు కొంచెం దీన్ని. వందనాలు. మిమ్మల్ని దర్శించమని వెలశ్రీ ప్రభు నన్ను అడిగారు. బెంగాలీ భాషలో చక్కని రచనలు ఎన్నింటినో మీరు అనువాదం చేయడం చూసి వారు ఎంతో సంతోషించారు. ఎంత దయా, ఇంతకు అది ఎక్కడ? ఇక్కడుంది. వందనాలు. వారి కంపెనీ ఉద్యోగస్తులు స్థానిక సంస్కృతి గురించి ఏమీ తెలుసుకోకపోవడం చేత వారికి సంతోషం లేదు. భాష కూడా కొద్ది మంది నేర్చుకురు. నేను ఎన్నో ఏళ్లుగా చెప్తున్నాను. అందుకే ఫోర్ట్ విలియం కళాశాలను వారు స్థాపించారు. అందుకే దానికి మీ సహాయ సహకారాలను అడిగేందుకే మేము ఇక్కడికి వచ్చాం. ఏమిటి, మీరు నా సహాయం అడుగుతున్నారా? మా సేవను మీరు వ్యతిరేకించారుగా. కేరీ గారు, ఆ విషయం చాలా విచారకరం. కానీ భాషాపరంగా మీకున్న నైపుణ్యాన్ని, మత సాహిత్యానికి మతాంతర సాహిత్యానికి మధ్య మీరు సాధించిన సమాంతరాన్ని చూసి వెలశ్రీ ప్రభు మీ ఎడల గౌరవాన్ని పెంచుకున్నారు. అందుచేత ఈ కాలేజీలో సంస్కృత బెంగాలీ భాషల్ని బోధించేందుకు ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ పనిలో మీకు సహాయపడేందుకు పండితులు, సాహితీవేత్తలు కూడా ఉంటారనుకోండి. నెలకు 500 రూపాయలు. ఆ డబ్బుతో మనం మిషన్ ఏం చేయగలదో ఆలోచించండి. అంతేకాదు, మనల్ని అరెస్ట్ చేస్తారనే భయం కూడా కంపెనీ వారు మనకిచ్చే గుర్తింపుతో తొలగిపోతుంది. అక్కడ ఎంత సమయం గడుపుతావు విలియం? సోమవారం మధ్యాహ్నం పడవలో వెళ్తాను, శుక్రవారం వస్తాను. అయినా ఇది తొందరపడవలసిన విషయం కాదు. నా ప్రబోధాలతో ఇక్కడి ప్రజలను ప్రభువు చింతకు నడిపించాలనే ఉద్దేశంతో నేను ఇండియా వచ్చాను. నా ప్రబోధంతో మొట్టమొదటి మనిషి మారడానికి 6 ఏళ్లు పట్టింది. ప్రభువు నాకిచ్చిన వరం అది కాదని నాకిప్పుడు అర్థమైంది. నా భాషలో నేను చెయ్యాల్సింది అది పఠించాలి, అనువదించాలి, ప్రబోధించాలి. అప్పుడు ప్రభువు పంటను విస్తారంగా పెంచినప్పుడు వారు భుజించుటకు లేఖనాలు తయారుగా ఉంటాయి. ఫోర్ట్ విలియం కాలేజీలో నాకు అవసరమైన సమయం, సదుపాయాలు దొరుకుతాయి. అలాగే ప్రభుత్వంతో పాటు మనకు ఒక స్థానం ఉంటుంది. సతీ సాగమనాన్ని నిర్మూలించే ఉద్యమంలో పాత్ర వహించాలంటే ప్రభుత్వం వినే స్వరం ఉండాలి. అప్పుడు మనం కాలేజీని పెట్టుకోవచ్చు. కాలేజీనా? సంఘానికి నాయకులు కావాలి, వారికి శిక్షణ ఇచ్చేందుకు కాలేజీ ఉండాలి. దేవుని వాక్యం అచ్చువేయటం, విద్య, సతీసాగమన నిర్మూలన, ఈ మూడు మన మిషన్కు 3 స్తంభాలు. వెల్లస్సీ ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను అంగీకరించే మాటైతే వచ్చే వారం నేను ఆయన దర్శనం చేసుకోవాలి. మీ నిర్ణయం ఏదైనా మేము మీతో పాటే. ఈ నూతన పదవి మన మిషనుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చడమే కాక చాలా కాలంగా నా హృదయాన్ని చిత్రవత చేస్తున్న అన్యాయాలపై పోరాటం సలిపేందుకు ఎంతో కాలంగా నేను ఎదురు చూస్తున్న అవకాశం కూడా లభిస్తుంది. సతీ సహగమనం మీద నిషేధాజ్ఞకు కొంత సమయం పడుతుంది. అధికారంతో కాకుండా తర్కంతో ప్రజలను ఒప్పించాలి. భారతీయుల స్వరాల ద్వారా వినపడితేనే ఇది జరుగుతుంది. అందుకొక ఆయన ఉన్నాడు కలకత్తాలో, ఓ బ్రాహ్మణ పెట్టుబడిదారుడు, విద్యావేత్త. ఆయన సతీ సహగమనానికి వ్యతిరేకి అని చెబుతారు. బహుశా ఆయన మీవాడే కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్. క్షమించండి. నమస్కారం, ఏం సహాయం కావాలి? నాకు ప్రొఫెసర్ కేరీ గారు కావాలి. ఓ, ఆయన వచ్చేవారం వరకు రారు. నేను ఆయన గారి పండితుణ్ణి, నేనేమైనా చేయగలనా? సతీ సహగమనానికి వ్యతిరేకంగా కేరీ గారు రాసిన పత్రిక చదివాను. ఈ విషయం మీద వారికి చాలా గట్టి అభిప్రాయాలున్నాయి. ఆ శాస్త్రాలను గురించి అసాధారణ అవగాహన ఉంది వారికి. అవును, ప్రస్తుతం రామాయణ అనువాదాన్ని, అలానే మన భాషలన్నిటికీ సంబంధాలు ఎలా ఉన్నాయో చూపించే సంస్కృత డిక్షనరీని కూడా వారు తయారు చేస్తున్నారు. నిజంగానా? అలా అయితే నిజంగా ఆయన భారతదేశ మిత్రుడే. నేను ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నాను. ఇంతకు మీరెవరో తెలుసుకోవచ్చా? నేను రాజా రామ్మోహన్ రాయని. ఓ, ఓ పక్క మిషను పని కొనసాగుతుండగా ప్రతి సోమవారం 16 మైళ్లు నదిలో తెడ్లు వేసుకుంటూ కలకత్తా వెళ్లి శుక్రవారం నాడు తిరిగి వస్తున్నాను. ఫోర్డ్ విలియం కాలేజీలో ఉపన్యాసాలు ఇవ్వడంతోనూ, అనువాదాలతోనూ నా సమయం నిండిపోతోంది. కేవలం బైబిల్ అనువాదం మాత్రమే కాదు, భారతీయ సాహిత్యంలో ఎన్నో గొప్ప రచనలు కూడా అనువదిస్తున్నాను. నమస్కారం. నమస్కారం.
మిమ్మల్ని కలుసుకోవాలని చాలా కాలంగా చూస్తున్నాను. నా పేరు రాజా రామ్మోహన్ రాయ్. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషం. వందనాలు ప్రొఫెసర్. మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. అవునవును, నేను కూడా మీతో చర్చించాల్సింది చాలా ఉంది. అన్ని విషయాలలో మనం ఏకీభవించకపోవచ్చు. మనం ఏకీభవించే వాటినే మాట్లాడుకుందాం. నేను సతీ సహగమనానికి వ్యతిరేకిని. మీ భావం కూడా అదేనని నేను తెలుసుకున్నాను. హిందూ వేదాలలో ఇది ఆవశ్యకమని చెప్పబడలేదనే సత్యం ఇద్దరికీ తెలుసు. ఇది మత సంప్రదాయమని, ఇందులో జోక్యం చేసుకోకూడదని భావించి ఈస్టిండియా కంపెనీ వారు దీన్ని నిషేధించలేదు. మీ మత నాయకులు, గవర్నర్ జనరల్ గారు కూడా ఇది అంతా తప్పు అని తెలుసుకోవడానికి మనిద్దరం కలిసి పనిచేద్దామా? తప్పకుండా, కానీ అదంత సులభం కాదు. చూడండి, భర్త చితి మీద చనిపోయే స్త్రీ ఓ మహా గొప్ప కార్యం చేస్తుందనే భావం లోతుగా పాతుకుపోయింది. ఆమె భూలోక శ్రమ నుండి విడుదల పొందడం, అలానే మరో జీవితంలోకి పునర్జన్మ పొందడం అనేది చాలా చాలా బలమైన శక్తి. అంత తేలిగ్గా దాన్ని జయించలేరు. కానీ అలాంటి త్యాగాలు చాలా మటుకు స్వచ్ఛందమైనవి కావు. నిజమే. అయితే మనిద్దరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని ఎరిగి ఈ పోరాటం సాగిద్దాం. ప్రొఫెసర్ గారు, మా దేశం మీద, మా ప్రజల మీద మీకున్న ప్రేమ మా దేశానికి. మిమ్మల్ని నిజమైన స్నేహితునిగా గుర్తిస్తున్నాం. వస్తువులను, అచ్చును, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కాగితాల మూటలను మొత్తాన్ని ఈ మంటలు నాశనం చేశాయి. ఇది భయంకరమైన నష్టాన్ని కలిగించింది. ఈ వాడకట్టు మొత్తం దీని మూలంగా బాధపడ్డారు. ఇలాంటి విషయాలను మనం ఎలా గ్రహించగలం? ఇక్కడి నుంచి నేను ఎక్కడికెళ్ళాలి? నేను చేయగలిగిందంటూ ఏమీ లేదు. కానీ దేవుని సహాయంతో నేను మళ్లీ అంతా మొదలు పెట్టాలి. నా చుట్టూ ఉన్న వారు ఎంతో ప్రోత్సాహమిస్తున్నారు, ముఖ్యంగా ప్రియా చార్లెట్. ఇలాంటి పనులతో పాటు మీరు బాగా చదువుకోవాలి. ఇది మనకు చాలా పెద్ద దెబ్బ. దీని ప్రభావం మన మిషన్ మీద ఎలా ఉంటుంది? దీన్ని మనం ఆపకూడదు. విలియం, నాకు అర్థమైంది. కానీ ఇతరులు ఏమనుకుంటారు? మరో 3 నెలల సంగతి ఏమిటి? అలాగైతే అది సరే. శుభాకాంక్షలండి కేరీ గారు. వందనాలు. నీవు కూడా వచ్చినంత సంతోషం. మీకో వార్త చెప్పాలి, దాన్ని ప్రత్యేకంగా మీ పెళ్లి కోసం దాచి ఉంచాను. ఏమిటది?
నేను బాప్తిజం తీసుకుందామని ఆశపడుతున్నా. నా జీవితం క్రీస్తు కర్పించాను కనుక ఇప్పుడు ఈ అడుగు వేయాలి. ఓ భైరవ్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా పెళ్లికి ఇంతకంటే మంచి కానుకుండదు. వందనాలండి, చాలా వందనాలు. 3 సంవత్సరాల క్రితం శరంపూర్ లో స్థాపించబడిన ఈ కాలేజీలో 37 మంది విద్యార్థులతో ఇలాంటి మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ సుందర నూతన భవనంలో జరుపుకుంటుంది. దీనికి అందరూ రావచ్చు. కులం, రంగు, జాతి భేదాలు ఈ కాలేజీ ప్రవేశానికి ఆటంకం కాదు. దేవుని ఆశీర్వాదాలు మహత్తరంగా ఈ కాలేజీ మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను. శుభాకాంక్షలు, బాగా చేశారు. ఓ విలియం, మీ కళ నెరవేరింది. పూర్తిగా కాదు ప్రియా, పూర్తి చేయడానికి సహాయపడగల మనిషి అదిగో ప్రొఫెసర్ కేరీ గారు. శ్రీమతి కేరీ గారు, మీరు సాధించిన దాన్ని బట్టి మీకు శుభాకాంక్షలు. నేను చాలా మెచ్చుకుంటున్నాను. వందనాలు. ఇందులో నా గొప్పేమీ లేదు. ఇక్కడ మీరు చూస్తున్న గృహం దేవుడే కట్టాడు. నేను బెంగాలీ పని వాళ్ళనుకుంటున్నాను. వాళ్ల భాగము కొంతుంది ఇందులో. చాలా వింతగా ఉంది ప్రొఫెసర్ గారు. మా సంస్కరణోద్యమానికి వెలుగు పుట్టించడానికి ఎంతో దూరం నుంచి వచ్చారు. మీకు రుణపడి ఉన్నాం. మీరు చాలా దయగలవారు. అయితే మేము దేనికోసం ఎదురు చూస్తున్నావో తెలుసా? కేరీ గారు, కొంచెం ఓపిక పట్టండి. మనకు తప్పక విజయం లభిస్తుంది. దేవా వందనాలు. నమస్కారం. సోదర నమస్కారం. దేశద్రోహి, నీ సొంత సోదరులనే నువ్వు పట్టిస్తున్నావు. లేదు, నేను దేశద్రోహిని కాదు. నువ్వు ఇంగ్లీష్ వాళ్ళ దేవుణ్ణి పూజిస్తున్నావు కదూ. ఆయన అందరికీ దేవుడు, ఒకే ఒక్క దేవుడు. నువ్వు క్రైస్తవులతో కలిసి భోజనం చేస్తే నీ కులం పోగొట్టుకోవడం లేదా? లేదు, వాళ్ళంతా నా సోదరులు. సోదరులా? అలా అంటూనే నీవు నీ సోదరులను పట్టించి మాకు సిగ్గు తెచ్చావు. లేదు, నేను సత్యదేవుణ్ణి తెలుసుకున్నాను. అబద్ధీకుడా! భయంకరమైన వాడితో ఒకటి ఉంది. భైరవ్ హత్య చేయబడ్డాడు. ఓ ప్రభు, లేదు లేదు. మా ఆశ, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు కృష్ణ రసూల దగ్గర ఉన్నారు. ఆశ సంగతి ఎవరికి తెలీదు. భైరవ్ తల్లిదండ్రులు అతని శవాన్ని క్రైస్తవ సమాధి చేయకుండేందుకు తమ స్వగ్రామానికి తీసుకువెళ్లారు. ఇంకా ఆశ ఎక్కడుందో ఎవరికి తెలియదు. మేమంతా వెతికాం, ఎవరికి తెలియదు, ఎవరూ చెప్పడం లేదు. ఆమె ఇష్టం లేకుండా సతీసాగమనం చేయకుండా ప్రార్థిద్దాం. ఓ దేవా, వద్దు, దయచేసి వద్దు. అతని రహస్యంగా భూస్థాపితం చేశారు. ఒకవేళ సతీసాగమనం జరిగితే మిషన్ జరిపిస్తున్న మంచి పనులను ఆపివేస్తారని భయపడి ఉంటారు. లేదా వారి సాంప్రదాయాలు బలహీనమైపోయాయి, అందుకే ఎవరూ మాట్లాడడం లేదు. లేదు, కృష్ణ కూడా తెలుసుకోలేకపోయాడు. మన సోదరులు ఒకడు హతసాక్షి అయ్యాడు. ఆయన భార్య ఒకవేళ బ్రతికుందా? కనీసం మనం ఓదార్చలేము. మీకు చాలా పరపతి ఉంది. కానీ అధికారం లేదు. నేను జోక్యం చేసుకున్నందువల్ల డానిష్ వారి చిన్నపల్లిలో వెల్లెస్లీ వచ్చి నడిస్తే ఎవరైనా కనుబొమ్మలేగనేస్తారు. అనవసరంగా వేలాది మంది స్త్రీలు చనిపోతున్నారండి, ఇది ఒక హత్య. ఆ లెక్కలు నాకు తెలుసు. మీరు వాటిని పదే పదే నా చెవుల్లో గింగుర్లు ఎత్తిస్తున్నారు. మతపరంగా పుణ్యక్షేత్రాల సందర్శనలో ప్రజలు చనిపోతున్నారు, శిశువులను నదిలో పారేస్తున్నారు. కానీ ఇది మన దేశం కాదుగా. అలా అయితే మనం పట్టించుకోకూడదన్నమాట. పట్టించుకోవటమా? నాకేమి శ్రద్ధ లేదనుకుంటున్నావా? ఈస్ట్ ఇండియా కంపెనీ వారిదే రైటు. శతాబ్దాల నాగరికత గల భారతదేశానికి వచ్చిన వారిది తప్పు అని మనకు బాగా తెలుసు. అయినా అది మీరు వారితో చెప్పగలరా? సహగమనాన్ని నిషేధిస్తే శరంపూర్ అల్లాలు చెలరేగి వెల్లస్లీ గారు సజీవ దహనం చేస్తారు. అంటే మనం ఏమీ చేయకూడదని అర్థమా? కాదు, అది కాదు. ఆశా విషాద మరణ భయంతో పురికొల్పబడి సతీ సహగమనం అనే ఈ దురాచారాన్ని రూపుమాపుటకు ఈ సమస్యను దేశంలో అత్యున్నత అధికారుల వద్దకు మేము తీసుకెళ్లాం. రాజా రామ్మోహన్ రాయ్ గారు తన ప్రజలను మార్చడానికి ప్రయత్నించడమే కాక ఈ విషయాన్ని పార్లమెంటుకు కూడా తీసుకెళ్లారు. ఈ దురాచారాన్ని నిలిపివేయడానికి తీసుకుని వెళ్లుటకు శరంపూర్ లో మాకు అందుబాటులో ఉన్న సాధనాలన్నింటినీ వినియోగించాము. ఆ తరువాత ఒక ఆదివారం ఉదయారాధన కోసం నేను సిద్ధపడుతూ ఉండగా
విలియం, వీటితో నేను ముందుకు సాగిపోవాలి. మంచిది, ఇక్కడ నేను కొన్ని మార్పులు చేయాలి. మీకే కేరీ గారు, గవర్నర్ జనరల్ దగ్గర నుంచి. వందనం. జాషువా, జాషువా! ఏమిటది? ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఈ పని పూర్తి చేశాడు. ఎవరు ఏం చేశారు? గవర్నర్ జనరల్ గారు. సతీసాగ మా నాన్న ఆయన నిషేధించారు. చూడు, దీనిని నేను తర్జుమా చేసి ప్రతులను వెంటనే బయటికి పంపాలని ఆయన కోరుతున్నాడు. దేవునికి వందనాలు. మనం అందరికీ చెప్పాలి. నీవు వారికి చెప్పు. నేను ఆలస్యం చేస్తే ఇంకా ఎంతమంది స్త్రీలు చనిపోతారు. ఆ జాషువా, నీవు నాకు బోధిస్తావా? నేను తప్పకుండా చేస్తాను. వందనాలు. మన ఆరాధన ఎలా జరిగిందో నీవు ఊహించలేవు. మేము ఆనంద బాష్పాలు విడిచాము. నీవు కూడా అక్కడ ఉండాల్సిందే. గవర్నర్ గారి లేఖను తర్జుమా చేయడం కంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆ ఉత్తరం కాపాడే స్త్రీల ప్రాణాల గురించి ఆలోచించు. కేరీ గారు, ఎవరొచ్చారో చూడండి. ఆశా, దేవుడికి వందనాలు, దేవుడికి వందనాలు. క్షేమం కోసం నేను వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు క్షేమం. నీవు నీ స్నేహితుల మధ్యలో ఉన్నావు. విలియం, అచ్చు ఆఫీసు, కాలేజీ మరియు సతీసహగమన నిర్మూలన, ఈ మూడు ఆశయాలు నువ్వు సాధించావు. నాకు మూడే ఆశయాలున్నాయని ఎవరన్నారు? ఇప్పుడు ఏమవుతుందంటే, విలియం కేరీ ఇండియాకు వచ్చిన 200 సంవత్సరాలకు ఆయన సాధించిన వాటికి గుర్తుగా ప్రభుత్వం పోస్టేజీ స్టాంపు విడుదల చేసింది. 1834 జూన్ 9 ఆయన చనిపోయే నాటికి ఈ గ్రామీణ చర్మకారుడు మొత్తం బైబిల్ను 6 భాషలలోనికి అనువదించాడు. అందులోని భాగాలను 29 ఇతర భాషల్లోనికి అనువదించాడు. 100 కంటే ఎక్కువే బాలబాలికల పాఠశాలలు ఆయన స్థాపించాడు. తర్వాత కాలంలో యూనివర్సిటీగా మారిన శరంపూర్ కాలేజీని ఆయన స్థాపించాడు. హార్టికల్చరల్ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా ఆయన స్థాపించింది. భారత వ్యవసాయదారులకు సహాయకరంగా సేవింగ్స్ బ్యాంక్ పథకాన్ని ఆయన నెలకొల్పాడు. భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక సమాచార దర్పణ్ ఆయన ప్రచురించాడు. అలానే నేటి స్టేట్స్మ్యాన్ వార్తాపత్రికకు ముందుగా నడిచిన ఫ్రెండ్ ఆఫ్ ఇండియా పత్రిక ఆయన ప్రారంభించాడు. 5 వేరు వేరు భాషల్లో నిఘంటువులు, వ్యాకరణ పుస్తకాలను ఆయన రాశారు. రామాయణ మహాభారతాలను బెంగాలీ భాషలోనికి తర్జుమా చేశాడు. మొత్తం బెంగాలీ సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. దేవుని నుండి గొప్పవాటిని ఆశించండి, దేవుని కోసం గొప్పవాటిని చేపట్టండి అన్నారు విలియం కేరీ.